అయిందమ్మా. అయిందండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిగం భవామి హే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆన శృణ్వన్మోతిభిః సేదసాదనం. ఓం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతీ దీనామవిత్రియవతు. ఓం వాగీశాద్యాస్సు మనసః సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యాస్యస్తం నమామి గజాననం. యస్య నిశ్వసితం వేదాహయో వేదేభ్యోఖిలం జగత్ నిర్మమేతమహం వందే విద్యాతీర్థమహేశ్వరం. శాంతం పద్మాసనస్థం శశిధరముకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభేదం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పారదీశం నమామి. ఓం అథాత్మానగం శివాత్మానగం శ్రీరుద్రరూపిణమే వంధ్యాయేతు. శుద్ధస్ఫటికసంకాశం త్రినేత్రం పంచవక్త్రం దశభుజగం సర్వాభరణభూషితం నీలగ్రీవం శశాంకచిహ్నం నాగయజ్ఞోపవీతినం నాగాభరణభూషితం వ్యాఘ్రచర్మాంబరధరం కమండల్వక్షసూత్రధరం అభయవరకరం శూలహస్తం జ్వలంతం కపిలజటాజూటినం శిఖాముజ్యోతధారిణం వృషస్కంధసమారూఢముమాదేహార్ధధారిణం అమృతేనాప్లుతం హృష్టం దివ్యభోగసమన్వితం దిగ్దేవతామాయుక్తం సురాసురనమస్కృతం నిత్యం చ శాశ్వతం శుద్ధం ధ్రువమక్షరమవ్యయం సర్వవ్యాపినం ఈశానం రుద్రం వై విశ్వరూపిణం. ఏవం ధ్యాత్వా ద్వియః సమ్యక్ తతో యజనమారభేతు. మనం కిందటి వారం నాడు రుద్రాధ్యాయంలోని 6వ అనువాకంలో నమశ్రవాయ చ ప్రతిశ్రవాయ చ అనేటటువంటి ఆ శబ్దాలకి శ్రవణము ప్రతిశ్రవణము క్రూడ్గా ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తే సౌండు రీసౌండు ఏమిటవి మామూలుగా దానికి అటు ఫిజికల్ సైన్సెస్లో కూడా చూసాం సౌండ్ వేవ్స్ అంటే ఫిజిక్స్లో మనకు వచ్చే సౌండ్ దాని నేచర్ సౌండ్ వేవ్స్ వాటి గురించి చెప్పుకున్నాం ఎంఆర్ఐలో వచ్చేటటువంటి రెజనెన్స్ గురించి కూడా చెప్పుకున్నాం అసలు అది కాదు వేదాధ్యయనము దానికి సంబంధించినది అంటే ఉచ్చారణ అనూచ్చారణ పద్ధతుల్లో గురు శిష్య పరంపరలో వచ్చేటటువంటిది అతి పవిత్రమైనటువంటి వేదాధ్యయనము ఇందులో ప్రతిబింబిస్తోందా అని ఒక అర్థం చెప్పుకున్నాం వేదాధ్యయనం చేయడం వల్ల ఏ లాభాలైతే మనకి లభిస్తాయో అవన్నీ కూడా స్వాధ్యాయ బ్రాహ్మణం మనకి ఎలా ఉపదేశించిందో ఆ వాక్యాలు చూసుకున్నాం ఇంకా అలా కొన్ని ఇంకా వివరాలు ఎక్స్ట్రాగా చూసుకున్నాం తర్వాత పదానికి వచ్చి నమ ఆశుషేణాయ చ ఆశురథాయ చ ఆశుషేణాయ అంటే పదం దాని పద దాన్ని మళ్ళీ పదవిభాగం సంధి చేయొచ్చు ఆశు ప్లస్ సేనాయ ఇప్పుడు ఆశుషేణాయ అన్నప్పుడు ఏమన్నా సేన స్ఫురించదు ఎప్పుడైతే సేన అనే పదం అన్నామో సైన్యం జ్ఞాపకం వస్తుంది అంటే వేగంగా సైన్యాన్ని నడిపించుకుంటూ ముందరికి నడిపించుకుంటూ యుద్ధం చేయడం అటువంటి ఆ సేన కలిగినటువంటి వాడు కనుక వేగముగా కదిలే సేన కలవాడు కనుక ఆశుషేణుడు అది చెప్పుకున్నాం ఆశురథాయ అంటే చాలా వేగంగా రథాన్ని అంటే వేగంగా వెళ్ళే రథము కలవాడు దీనికి మనం ఉదాహరణ కింద అంటే పరమాత్మకి అన్వయించుకుంటూ ద్రోణ పర్వంలో ముఖ్యంగా ఆవేళ సైంధవ వధనాడు కృష్ణ పరమాత్మ ఎంత వేగంగా రథాన్ని
కోలుకుంటూ తీసుకెళ్ళాడు అర్జునుడిని. అక్కడ ఆ కథ అంతా మనం వివరంగా చెప్పుకున్నాం. ఈ పద కథలన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, మనం మామూలుగా ఈ అర్థాలు ముక్కస్సి ముక్కార్థం అంటుంటారు కురుడి, అలాగే చెప్పుకుంటే ఎంతోసేపు పట్టదు. ఆసుషేనయ వేగంగా శానం కలిగినటువంటి వాడు, ఆసురథాయ వేగంగా రథాన్ని తోలుకుంటూ వెళ్ళేవాడు. మనకి నమ్మకం పారాయణ కొన్ని వేల సార్లు చేసాం, ఎప్పుడు అర్థాల గురించి పట్టించుకోలేదు. ఎంత స్పీడ్గా అవగొట్టేస్తామా, అభిషేకం కొబ్బరికాయలు కొట్టేసి నీళ్లు పోసేసి అభిషేకం చేసేస్తామని తప్ప, దాని ఒక్క మాటకి స్పష్టమైనటువంటి అవగాహన తోటి ఆ మంత్రాలను ఉచ్చరిద్దామని ఇదివరకు ఎప్పుడు ప్రయత్నం చేసుకోలేదు. ఇప్పుడు ఈ భాష్యం ప్రారంభించాక ఒక్కొక్క మాట వెనకాల ఎంతంత అర్థాలు మనకి ఇందులో పరమేశ్వరుడు మన నిక్షిప్తం చేసి వేద భాండాగారాన్ని మన చేతికి ఇచ్చాడా అని అనిపిస్తోంది. ఈవేళ మనం చెప్పుకునేది నమశూరాయ చావభిందతే చ నమో వర్మిణి చవరూథిని చ, కనీసం ఒక చిన్న పదమైనా వివరంగా తెలుసుకోవాలి అని అనుకుంటూ ఈవేళ ఇక్కడి నుంచి ప్రారంభిస్తున్నాం అండి. నమశూరాయ చావభిందతే చ, దీని పదవిభాగం చేస్తే నమః శూరాయ చ అవభిందతే చ, అక్కడ మొదటి ఈ వాక్యం. శూర దీనికి భట్ట భాస్కర్ భాష్యంలో మొదటి విద్యారణ్య భాష్యం చూద్దాం. ఇక్కడ శూర అంటే విద్యారణ్య భాష్యం మొట్టమొదట మనకు లభించింది, తర్వాత భట్ట భాస్కరం, అందుకోసం ఆర్డర్లో తీసుకున్నాం. శూరాయచ అనే మాటలో శూర అనే మాట ఎవరు చెప్తున్నారంటే విద్యారణ్య భాష్యంలో సాయనాచార్య గారు రాసింది ఇది. శూర యుద్ధే ధైర్యవాన్, అంతే అంతే ఇచ్చేశారు ఆయన. యుద్ధరంగంలో ప్రవేశించిన తర్వాత ఓ దెబ్బ తాను కొట్టచ్చు, ఓ దెబ్బ అవతలడు కొట్టచ్చు. అవతలడు కొట్టిన వెంటనే అయ్యి బాబోయ్ ఇంకోటి వాయిం చేస్తున్నాడు మన పట్టు, నేను పారిపోకుండా ఓ దెబ్బ తిన్నా సరే, రెండు మూడు దెబ్బలు తిన్నా సరే, గాయాలైనా సరే, పట్టుదలతోటి యుద్ధరంగాన్ని వదిలిపెట్టకుండా వెళ్ళేవాడు ఎవరైతే ఉంటాడో వాడు ధైర్యవంతుడు అని అంటూ ఉంటాం మనం. అంచేత ఇక్కడ శూర అనే మాటకి ఇక్కడ ధైర్యవాన్ అర్థం ఇచ్చారు అంతవరకే. అవభిందన్, అవభిందన్ అనే మాటకి వైరిణాం ప్రహర్త, ఇది అవభిందన్ అనేటటువంటి శబ్దము ప్రథమ విభక్తి ఏకవచనం. ఏమి వైరిణాం ప్రహర్త అంటే శత్రువుల్ని ప్రహరించువాడు, శత్రువుని హర్త అంటే హరించువాడు, ప్రహర్త అంటే దెబ్బ కొట్టే, ప్రహారం ప్రహారం అంటే దెబ్బ కొట్టడం. శత్రువుడు యుద్ధరంగంలో కత్తితూ కొడితే ఆ పార్ట్ అక్కడ ఊడిపోవడమే అలా ఉంటుంది, అలాగా యుద్ధం చేసేటటువంటి వాడిని ఇక్కడ అవభిందన్ అని ఇక్కడ ఒక అర్థం చెప్పారు. ఈ రెండు పదాలకి భట్ట భాస్కర్ భాష్యంలో ఏం రాశారో చూద్దామండి. ఇక్కడ నమశూరాయ చ మహావీరాయ అభీరవే, ఒక అర్థం మామూలుగా మహావీరాయాభీరవే అని రెండు పదాలు ఇవి, మహావీరాయ అభీరవే మహావీరుడు, రెండోది అభీరవే అంటే భీతి లేనటువంటి వాడు, భీరు అంటుంటాం, భీరు అంటే భయం కలవాడు అని చెప్పి అభీరవే, ఏ రకమైనటువంటి భయమో లేనటువంటి వాడు అని ఆ రకంగా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది. సత్యనారాయణ ఒకసారి ఏదో నీ దాంట్లో మ్యూట్ చేసుకో, ఒకసారి వీడియో మ్యూట్ చేసుకో, అలాగే మాట వింటూ ఉండు. అభీరవే ఇది మామూలుగా ఈ శూర అనే పదానికి మనకి విష్ణుపరంగాను అంటే పరమాత్మనే తీసుకుంటారు, శివుడా విష్ణువా అని ఈ భేదం మనకి లేదు. ఆ రకంగా తీసుకుంటే సూర్యుడు అంటే మహాపౌరుషంతో యుద్ధం చేసినటువంటి సన్నివేశాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడెక్కడ మనకి రామాయణం అంతా కూడా అదే కదా, శ్రీరామచంద్రుడు చేసినటువంటి మామూలు శూరత్వం కాదు అది. ఆయన ఒంటరిగా 14,000 మందిని ఒక ముహూర్త కాలంలో నిర్జించగలిగాడు, ఆయన మామూలు శూరత్వం కాదు. అందరూ వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాడు కరవీరు, కరుడు, దూషణుడు, త్రిశూరుడు, వాళ్ళు ముగ్గురు రావణాసుడి బలవంత బలం కలవాడు, వాడు కమాండర్స్ వాడు. అలాంటి రాక్షస వీరుల్ని ప్లస్ వాళ్ళ ఫాలోయర్స్ మొత్తం సుమారు 14,000 మందిని ఒక 45 నిమిషాల కాలంలో, 48 నిమిషాలు ముహూర్తం అంటేను, 45 నిమిషాల కాలంలో వాళ్ళందరినీ కూడా హతమార్చగలిగాడు, అది శూరత్వానికి. దానికి చిన్న కథ కూడా మనం చెప్పుకోవాలండి, చాలాసార్లు చెప్పుకున్నాం మళ్ళీ చెప్పుకుంటాం. చిన్న సంఘటన, అరణ్యానికి వెళ్ళమని కైక చెప్పినప్పుడు శ్రీరాముడు సీతాదేవిని నువ్వు ఇంటి దగ్గర ఉండిపో, మా అమ్మకి కాస్త సేవలు చేస్తూ ఉండమంటే నేను మీతో బట్టే వచ్చేస్తానంది. ఈయన 2-3 సార్లు చెప్పాడు, ఆవిడ 2-3 సార్లు చెప్పి చివరికి ఆవిడ మాట అనేసింది, మీరు పురుష రూపంలో ఉన్నటువంటి స్త్రీ అని తెలిస్తే మా నాన్న జనక మహారాజు నన్ను మీకు ఇచ్చి పెళ్లి చేసేవాడు కాదు అని ఒక మాట ఉందండి, చటుక్కునే చాలా చురుక్కునే మాట అది. అయితే నాడు అన్నాడు ఆయన, ఇంకేమన్నా లేదు,
ఆయన ఆ మాటకి మామూలుగా అంటే నువ్వు తెలుగు అయితే ఆడంగమ్మని అంటుంటే మామూలుగా చాలా గోదావరి జిల్లాలో వాడే పదం అది. అది అది మామూలు శ్రీరాముడి యొక్క పరాక్రమం అప్పటికి ఎన్నిసార్లు ఆవిడ బింది చూసింది, ఎప్పుడు చాలాసార్లు వివాహం ముందు చూసింది, పరశురాముడితో డైరెక్ట్గా సాక్షాత్ చూసింది ఆవిడ. చూసినా కానీ ఆ మాట గమని అనేసింది ఆవిడ. సామాన్య అది పరశురాముడిని నిర్జించగలిగినటువంటి క్షత్రియుడు ఆవిడ ఎవరు లేరు, శ్రీరాముడి దాకా ఎవరూ లేరు. అటువంటిది ఆయన పట్టుకుని మీరు పురుష రూపంలో ఉన్నటువంటి స్త్రీ అనుకుంటున్న అని మా నాన్నకి తెలిస్తే, అంటే ఓ స్త్రీకి మళ్ళీ ఇంకో స్త్రీని ఇచ్చి పెళ్లి చేయడం ఎందుకని, నన్ను మీకు ఇచ్చేవాడు కాదు అని భావంతో అనేసింది. ఆవిడ ఉద్దేశం ఏంటంటే ఆయన నిందించడం కాదు, ఆయనతో పాటు వెళ్ళాలని ఎలా చెప్తే ఆయన ఇంకా మాట కాదని లేడు, ఆ మాట వాడాలని వాడేసింది ఆవిడ. ఇది సీతాదేవికి తల అయ్యో ఇంత మాట అన్నాను ఏమిటి అని ఆవిడికి మనస్సులో ఉంది, కానీ పైకి చెప్పదు. శ్రీరాముడు ఇంత మాట నన్ను అంటుందా అని ఆయనకి ఉంది, ఆయన పైకి వ్యక్తం చేయడు. గుంభనగా ఉన్నారు ఇద్దరు కూడా, అరణ్యానికి వెళ్ళారు. 13 సంవత్సరాలు అయిపోయింది. శూర్పణఖ వచ్చి వెళ్ళిన తర్వాత దాని ముక్కు చెవులు కోసేసిన తర్వాత ఇంకా రాక్షస సైన్యం వస్తుంది. వస్తుండగా వెంటనే శ్రీరాముడు అన్న మా అక్కడ చూడండి, మర్చిపోలేదు సీతాదేవి ఆవేళ అన్నమాట. 13 ఏళ్ల క్రితం శ్రీరాముడు సీతాదేవి అన్నమాట శ్రీరాముడు మర్చిపోలేదు. ఆయన అంత మాట అనేసేమేని ఆవిడ మర్చిపోలేదు. పైకి అనుకోరు, ఒకడొకడు చెప్పుకోరు. వెంటనే శ్రీరాముడు ఏమన్నా లక్ష్మణ నా కాళ్ళ మీద ఆనా, ఈ యుద్ధం నేను ఒక్కనే చేస్తాను, ఈవిడిని తీసుకుని వెంటనే కొండ గుహలో వెళ్ళి దాచు, అక్కడ రక్షిస్తూ ఉండు నువ్వు, మళ్ళీ ఎదురు మాట చెప్పకు నాకు అంతే, లేదా లక్ష్మణ్ ముందర వెళ్ళిపోతానని ఎక్కడ అనేస్తాడు అని చెప్పక అనకుండా, అంటే తన పౌరుషాన్ని చూపించుకోవాల్సిన ఒక సన్నివేశం తనకు వచ్చింది. ఇంకా లక్ష్మణుడు ఏమంటాడు, ఇంకా ఒట్టు పెట్టేసుకున్నాడు శ్రీరాముడు, ఒట్టెట్టేసుకున్నాడు తన మీద, తన కాళ్ళ మీద తానే ఒట్టెట్టేసుకున్నాడు. దాంతో ఇంకా ఆయన శ్రీరా లక్ష్మణుడు మాట్లాడేది లేక సీతాదేవిని తీసుకుని దగ్గరలో కొండ గుహలు ఆయన లోపల నుంచి ఆ కొండ గుహ ద్వారం దగ్గర ఆయన నుంచుని ఉన్నాడు. సుమారు 2-3 ఫర్లాంగుల దూరం అనుకుందామండి, కనిపించిన దూరంలో. ఈ సమయంలో 48 నిమిషాల సేపు ఇంతట్లో ఈయన మొత్తం సమస్త రాక్షస సైన్యాన్ని హతమార్చేశాడు. అక్కడక్కడ కొన్ని దెబ్బలు తేలి ఈ తగలేటి మళ్ళీ ఎంతేంటి, ఒకటి బాణం వేసిన ఇంకో పక్కన ఎవరు కొట్టచ్చు. ఈయన ఒళ్ళంతా ఎలా ఉంది అంటే అక్కడ వర్ణిస్తాడండి, కింసుక పుష్పాలతో వికసించిన కింసుక పుష్పాలతో కూడి ఉన్నటువంటి మోదుగు చెట్టు వలె ఉన్నాడు. అంటే మోదుగు చెట్టు పువ్వు ఎర్రగా ఉంటుందండి. రాక్షసులు చచ్చిపోయారు కానీ ఈయన శరీరం అంతా కొంచెం అక్కడక్కడ గాయాలయ్యి రక్తం కారుతుంది. అప్పుడు అక్కడి నుంచి సీతాదేవి చూసింది, ఇంకా ఒక్క రాక్షసుడు లేడు. శ్రీరాముడు ఆ గుహకేసి బయలుదేరాడు బయటికి రమ్మని చెబుదామని. ఆవిడ చూసి అక్కడి నుంచి ఒక్కసారి పరిగెట్టుకుంటూ పరిగెట్టుకుంటూ వచ్చి ఒక్కసారి కాగలించుకుందండి, రక్తంతో ఉన్నటువంటి శ్రీరాముని యొక్క దేహాన్ని ఒక్కసారి కాగలించుకుంది. అక్కడ ఏమిటంటే భాష్యంలో చెప్తారండి, నిన్ను ఆ వేళ అన్నాను నా మనసులో అది చురుక్కు అనిచ్చే మాట నాకు తెలుసును, కానీ నిన్ను వదిలిపెట్టలేక నేను అన్నానయ్యా, నీ పౌరుషం నాకు తెలియదా, నీ పౌరుషం మళ్ళీ ఇంకొకరు చూపించావు. ఈయన ఏమిటంటే చూసేవాళ్ళం ఏడో అనేసావు వేళ జాగ్రత్త, నాతో నా గురించి ఏమైనా మాట అనాలంటే వాళ్ళు జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండాలి నువ్వు అన్నట్టుగా ఈయన అది అలాంటి చోట అక్కడ అలాంటి వాళ్ళకి వర్తిస్తుందండి. మహావీరాయ, ఏమండి ఒక రాక్షసుడు వస్తున్నట్టే కొన్ని వేల మంది పారిపోతారు, 14,000 మంది రాక్షసులు వస్తే ఒక మనిషే నుంచున్నాడు ఇక్కడ. అభీరవే, ఎంతమంది వచ్చినా సరే భయం అనేది లేదు సార్. ఇక్కడ నమశూరాయ, అయితే ఇక్కడే జానపద రామాయణంలో చిన్న అంటే ఒక చిన్న మాట వచ్చింది కదా అని చిన్న సంఘటన ఇది కూడా చెప్పుకున్నాం మనం. ఉత్తర రామాయణం అని మనకి ఉత్తరరామ చరిత్ర అని భవభూతి రచించారండి మహాకవి కాళిదాసు, భవభూతి వీళ్ళతో స్థాయిలో వాళ్ళు. అందులో అంటే సీతాదేవి పరిత్యాగం రెండోసారి అరణ్యంలో ఆవిడ లక్ష్మణుడు వెళ్ళి దిగబెట్టేసి రావడం, ఈ కథ అంతా అయిన తర్వాత శ్రీరాముడు మన లోక సినిమాలో ఉన్నట్టే కథ అది. అంటే శ్రీరాముడు అశ్వమేధ యాగం చేయబోతుంటే ఆ గుర్రాన్ని లోకసులు ఇద్దరు కట్టేస్తారు. అప్పుడు వీళ్ళు వెళ్ళినప్పుడు అందరూ ఒక్కొక్కళ్ళే ఆ గుర్రాన్ని కట్టేసిన తర్వాత శత్రుఘ్నుడు వెళ్తాడు పడిపోతాడు, తర్వాత భరతుడు లక్ష్మణుడు కూడా. లక్ష్మణుడు వెళ్ళిన పడిపోయిన తర్వాత లక్ష్మణుడు వెళ్ళినప్పుడు వాళ్ళు మాట అంటారండి, మా శ్రీరామచంద్రుడు మహావీరుడు అనే మాట వాడాడు లక్ష్మణుడు. ఏం వీరత్వం యా మీ రాముడిది అంటారు కుర్రాళ్ళిద్దరును. ఏమిటిటా, ఏ ఆయన పౌరుషానికి రాముడు యొక్క బాణానికి ఎదురు లేదు అనేది వాళ్ళు ఆయన చెప్పుకుంటాడు. చాలేవయ్యా మీ రాముడు యుద్ధరంగంలో 3 అడుగులు వెనక్కేసాడు అన్నారండి వాళ్ళు. యుద్ధరంగంలో 3 అడుగులు వెనక్కేసాడు, ఆయన కూడా పెద్ద వీరుడేనేమిటి అని వాళ్ళు చెప్తారు.
ఏడు సందర్భం ఏంటంటే, ఇందాక చెప్పినటువంటి ఖరదోషణ ఈ శూర్పణఖ వృత్తాంతంలోని ఆ ఖరదోషణ త్రిశూలుని చంపే సమయంలో ఒకడు త్రిశూలుడు, త్రిశూలుడు ఒకడు శ్రీరాముడికి మరీ మీదకి వచ్చేసాడు. వాడు ఒంటి దగ్గర ఆల్మోస్ట్ ధనుస్సుని ఎక్కుపెట్టి లాగడానికి వీల్లేని, జస్ట్ 2 ఫీట్ డిస్టెన్స్లోకి వచ్చేసాడండి. అంటే ధనుసు బాణం లాగాలంటే కదా, ధనుసు నారి వెనక లాగాలి కదా, 3 అడుగులు 4 అడుగులు ఖాళీ ఉంటే బాణం సంధించదు, దాని బాణం పొడుగు తర్వాత ఖాళీ ఉంటే అవి వెళ్ళి కొడుతున్నది. బాణం ఎత్తి లాగేంత దూరం కూడా మీదకి వచ్చేసాడు. అప్పుడు రాముడు అడుగు వెనక్కి వేసుకుని, 1 అడుగు 2 అడుగులు వెనక్కి వేసుకుని ఖాళీ చేసుకుని అప్పుడు వాడు బాణంతో కొట్టాడు వాడిని. అదిట మామూలుగా యుద్ధంలో అడుగు వెనక్కేసాడంటే అంటే ఓడిపోయాడని అర్థం. మామూలుగా నడి చూపించాడనా, వెన్ను చూపించాడనా, అని ఓడిపోయాడు. అడుగు వెనక్కేడంటే వాడు ఆ రకంగా దాన్ని చెప్తున్నట్టుగా అక్కడ ఉత్తరరామ చరిత్ర నాటకంలో అక్కడ అలా వర్ణిస్తారు. కానీ శ్రీరాముడు అదేమో, అదే ఆయన భయం వేసి అడుగు వెనక్కే లేదు, ధనుసు సంధించుకోవడానికి అవకాశం కోసం, స్పేస్ కోసం చేశాడు తప్ప. అంటే మహావీరాయ అంత మీదకి వచ్చేసాడు కదా, భయపడలేదు ఆయన. మహావీరాయ అభీరవే అనేటటువంటి రెండు పదాలకి అది చక్కటి అన్వయం అండి శ్రీరామచంద్రుని యొక్క ఆ ఘట్టమే చాలు. ఇంకా రావణాసురుడు, కుంభకర్ణుడు, ఇంద్రజిత్తు అదంతా అది ఇంకా మహా, అక్కడ చాలామంది ఉన్నారు ఇంకా పక్కనే. వాళ్ళెవరితో ఒంటరిగా పోరాటం చేసి మొత్తం మహారాక్షసుల్ని, సామాన్యులు కాదు వాళ్ళు, ప్రహస్తుడు వాళ్ళంతా ఏ ఎంతంత బలవంతులు అంతంత బలవంతులు, ఈ ముగ్గురు ఒక్కొక్కళ్ళు కూడాను, ముగ్గురు కమాండర్స్, వాడు వార్ కమాండర్స్ రావణాసుడికి. సరే ఇంకా తర్వాత పదం చూడండి, అవభిం నమస్ నమశూరాయ చావభిందతే చ. ఈ అవభిందతే ఈ ఎన్నిసార్లు వాడేసే ఎప్పుడు చదవలేదండి, అర్థం చదువు తెలుసుకోలేదండి. భాష్యం చూడండి, స్వభక్త విద్విషం విద్విషాం అయత్నేన భేత్రే. ఇదండి ఇక్కడ చెప్పిన మాట, స్వభక్త విద్విషాం అయత్నేన భేత్రే ధర్మద్విషో మూర్ధునో భినత్తి ఇది. ఇదండి భాష్యం, స్వభక్త విద్విషాం అంటే తన భక్తుల్ని ద్వేషించేవాళ్ళని అయత్నేన భేత్రే అవలీలగా అవలీలగా వాళ్ళని భేదించేవాడు, అవలీలగా సంహరించేవాడు అని అర్థం అండి. తన భక్తుల్ని అంటే తన భక్తుల్ని ద్వేషించేవాడిని అంటే తన భక్తులకి శత్రువుల్ని. ఈయన ఇంకా రంగంలో ప్రవేశించాడంటే ఇంకా అవతలాడడం హతమార్చడమే, మా శ్రమ పడిపోయి కాదు, అయత్నేనా చాలా అవలీలగా అని. ఇక్కడ అవభిందత అవ అనే మాటకి, ఇక్కడ అవలీలలోని అవ అనే మాటకి కూడా అంటే అతి అని అర్థం ఉండేది, అత్యంతమో లీలగా అనమాట, చాలా తేలిగ్గా అనేప్పుడు వెంటనే ఏ కథ జ్ఞాపకం వస్తుంది చెప్పండి, తన భక్తుణ్ణి ద్వేషించినటువంటి సంఘటన, ఆ అతన్ని ద్వేషించినటువంటి వాడిని వధించిన సంఘటన ఎక్కడొస్తుందంటే నాకు ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు కథ జ్ఞాపకం వచ్చిందండి. ఇంచేదంటే ఇప్పుడు ఆ ఘట్టంలో అక్కడక్కడ ఒక్క చాలా ఫాస్ట్గా వెళ్దాం, అక్కడ చూడండి అంటే ఇంపార్టెంట్ పద్యాలే నాకు పోతన గారి భాగవతంలో అందులో కనిపిస్తుందండి. ప్రహ్లాద చరిత్రలో ఇంతకుముందు చాలా ఉంది కానీ ఆ ప్రహ్లాదుని ఎంత హింసించాడో చూడండి ఒక్కసారి హిరణ్యకశిపుడు. ఒక మాట దిక్కుంభి యోధంబు ద్రెప్పించి కెరళి డింభకుని త్రొక్కింప పంపు, ఒక మాట వేషభీకరోరగ శ్రేణుల కడువడి నర్భకుం కరవబంపు, ఒక మాట హేతి సంఘోగ్రానలములోన విసరి కుమారుని వ్రేయబంపు, ఒక మాట కోలంకషోల్లోల జలధిలో మొత్తించి శాభకు ముంపబంపు, విషము బెట్టబంపు విదడింపగా బంపు దొడ్డకొండ తరల ద్రోయబంపు, బట్టి కట్టబంపు బాధింపగా బంపు బాలు గినిసి ధనుజ బాలుడసిపా. ధనుజపాలుడు అంటే హిరణ్యకశిపుడు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసాడు అంటే మనకి భక్త ప్రహ్లాద సినిమాలో చాలా బాగా చూపించారండి. కానీ ఇక్కడ చూడండి ప్రహ్లాద్ గారు వర్ణనలు రాస్తాడు పోతన గారు. ఒక మాట దిక్కుంభి యోధంబు దెప్పించి, దిక్కుంభి అంటే దిగ్గజాలు, భూమిని మోసేటటువంటి 8 ఉంటాయని అష్ట దిగ్గజాలు అంటుంటామండి. 8 దిక్కుల్లో అంటే విదిక్కులు కూడా కలిపే, అంటే 4 దిక్కులు ప్లస్ ఆ పక్కన మళ్ళీ అందులో ఉండేది ఆగ్నేయం వాయువం ఇలాంటివన్నీ కూడా కలిపి మొత్తం 8 దిక్కుంభి యోధంబు చెప్పింది. అంత దిగ్గజాలనే నిజంగా హిరణ్యకశిపుడు పిలిస్తే ఆ దిగ్గజాలు కూడా పరిగెత్తి రావాల్సిందే, ముల్లోకాలకి అధిపతి అయిపోయి కూర్చున్నాడు, ఇంద్రుని ఎప్పుడో ఓడించేశాడు. అందుచేత ఆ ఏనుగులను తెప్పించాడు అన్న అర్థం ఉంది, లేదా దానిలాంటి అలాంటి ఏనుగు లాంటి ఏనుగులను తెప్పించాడు. కెరళి డింభకు నెత్రొక్కింప బంపు, ఈ ప్రహ్లాదుని డింభకుడు అంటే చిన్నపిల్లవాడు, వాడిని తొక్కించడానికి పంపించాట ఏనుగులు వారి కుర్రాడి మీదకి. ఒక మాట విష భీకర ఉరగ శ్రేణులను, విష భీకర ఉరగ శ్రేణులను, మనకి పాములన్నింటిలో కూడా వాసుకి లేదా తక్షకుడు కర్కోటకుడు ఇలాంటి వాడు ఉన్నారండి, ధృతరాష్ట్రుడు ఒక పాము కూడా ఉంది, ఇలాంటి పాములన్నింటినీ కూడా
వాటిని పంపించి ఇతని అర్భకున్ కరవన్ బంపు, అని ఈ కుర్రాడిని కరవడని మీద వదిలిపెడుతుంటాట ఆ పావుని. ఒక మాట హేతి సంఘ ఉగ్ర అనలములోన విసరి కుమారుని వేయబంపు. అనలం అంటే అగ్నిహోత్రం, ఉగ్రానలం బాగా అంటే సలసలసలా కాగుతున్నటువంటి ఆ కత్తులతోటి అందులో నూనెతో కాదే దాంట్లో ఈ కుర్రామి అందులో వేయించడానికి పంపిస్తూ ఉంటాడట. ఒక అంటే ఇవన్నీ కూడా ఇందాక చెప్పాడు, భక్త తన భక్తుల్ని ద్వేషించడం, ఆ ద్వేష హద్దు లేకుండా చేశాడు. ఇదో కొడుకు కదా అని ఆ వెనకాల పద్యాలు కూడా అన్ని తీసుకోలేదు. కొన్ని మాట కొనే తీసుకుని, ఒక మాట కోలంకష ఉల్లోల జలధిలో మొత్తించి శాపకును ముంప బంపు. అంటే భయంకరం టైడల్ వేవ్స్ వస్తున్నటువంటిది, సునామీ వస్తున్నప్పుడు వచ్చే టైడల్ వేవ్స్ ఎలా ఉంటాయో అలాంటి అలాంటి సమయంలో సముద్రం మొత్తించి గదలతో కొట్టించి శాపకుడు అంటే చిన్నపిల్లవాడు వాడిని ముంచేయడానికి అందులో పడించాడు. విషము బెట్ట బంపు విదడింపగా బంపు, అంటే విషాన్నం తినిపిస్తాడు. ఇందాక కావలసేది కనిపించడం, ఇప్పుడు విషాన్నాన్ని తినిపిస్తాడు. తర్వాత విదడింపం అంటే కత్తులతో కోయించేయడం. దొడ్డ కొండ చరువుల త్రోయ బంబు, పెద్ద ఎత్తైనటువంటి పర్వత శిఖరాల నుంచి తోయించడానికి పంపిస్తూ ఉంటాడు. పట్టి గట్ట పంపు బాధింపగా బంపు, కట్టేస్తూ ఉంటాడు. ఇంకా చాలా దారాలు చేశాడండి. ఇంకో తోడు చెప్తాడు చూడండి, ఇవన్నీ కూడా అంటే ఒక్కసారి ఎంత ద్వేషం చూపించాడు విష్ణు ఎడల. అది తన కుమారుడు మీద విష్ణు భక్తి ఆవేశించింది అని చెప్పి తన భక్తుడు తన కుమారుడు అయినా సరే అక్కడ విష్ణువే కనిపిస్తున్నాడు. ఒకవేళ అభిచార హోమంబు సేయించు, ఒకవేళని ఎండలను ఉండబంచు, ఒకవేళ వానలను ఉపహతి నొందించు, ఒకవేళ రంధ్రంబులు ఒక్కబట్టు, ఒకవేళ ధనమాయ నొదవించి బెగలించును, ఒకవేళ మంచున నొంటి నిలుపు, ఒకవేళ పెనుగాలి కున్ముఖుగా వెంచు, ఒకవేళ పాతించు నుర్వియందు, నీరు అన్నంబు నిడనీక నిగ్రహించు, కశల నడిపించు రువ్వించు, గండశిలల గదల వ్రేయించు వ్రేయించు వేయించు ఘనశరముల కొడుకును, ఒకవేళ అమరారి క్రోధి ఎగుతూ. ఒకసారి చేతబడి కూడా చేయించేటండి, ఇది ఎప్పుడు వినలేదు. అభిచార హోమం అంటే చేతబడు, కొడుకుని చంపడానికి మంత్రాలతో అధరం ఎదురు ఉండే మంత్రాలు ఉంటాయి కొన్ని. అభిచార హోమంబు సేయించు, ఒకవేళ ఎండలో నుంచోబెట్టి మాయించి వేసంకాలంలో మే నెలలో పెడపెట్టలాడిపోతుంది ఎండ, 49 డిగ్రీస్ వచ్చేసింది అనుకోండి కాలిపోతుంటుంది, అడిగెట్టలేము. అలాంటి చోట ఎండలో నుంచోబెట్టేట, ఒకవేళ వర్షాల్లో నుంచోబెట్టేట, ఒకవేళ మొత్తం ముక్కు మూసేసి అది గాలి లేకుండా ఉన్నటువంటి గదుల్లో పెట్టేసేట, రంధ్రములు ఒక్కబట్టు ఒక్కబోసి ఎట్లా ఉంటుండదు సార్ అదనమాట. ఒకవేళ తన మాయ నొదవించి బెగడించు, తను కూడా కొన్ని మాయలు వస్తున్నాయి కదా, మాయలతోటి బెదిరించాట. ఒకవేళ మంచు పెద్ద గడ్డట్టుకు వచ్చి ఐసు పెద్దది పట్టుకొచ్చి దాని మీద నుంచో పెట్టేశాడు. ఒంటి నిలుపు, ఒకవేళ పెనుగాలికి ఉన్ముఖం గావించు, ఝంఝామారుతున్న ఒక గాలివాన వస్తుంటే ఆ గాలిలో నుంచో పెట్టేయడం ఎదుర్కొన్నాను. ఒక ఇంకా దారుణం అండి. ఒకవేళ పాతించు ఉరి, భూమిలో పాతి పెట్టేసేటండి ఒకసారి, బా దారుణ దారుణం. నీరు అన్నంబు ఎడనీక, కొన్నాళ్ళు మంచినీళ్ళు ఇవ్వలేదు, కొన్నాళ్ళు అన్నం పెట్టడం లేదు. విగ్రహించు కశల నడిపించు ముళ్ళ మీద నడిపించాడు, రువ్వించు గండశీల రాళ్ళతో కొట్టించేటండి. ఇన్ని మనకు చూపించలేదు సినిమాలో. గదల వ్రేయించు గదలతో కొట్టించాడు, వేయించు ఘనశరముల బాణాలతో కొట్టించాడు. అంటే ఎన్ని రకాలుగా చేస్తే అతను మరణిస్తాడా అని చేద్దాం ట్రై చేశాడు. కొడుకున్ ఒకవేళ అమరారి క్రోధి ఎగుతూ, ఇలా చేసినటువంటి వాడిని ఆయనకి ఎక్కడ లేని కోపం వచ్చిందని చూడండి ఆయన ఏం చేశాడు చూడండి. అది ఇక్కడ ఇందాక మనకి అభభ్యం. వీడియో ఆన్ చేసుకోండి, పర్వాలేదమ్మా ఎలా ఉందండి. మీరు కనబడితే మాకు. సరే ఇప్పుడు ఆయన చూడండి, ఎప్పుడైతే ఇంకా హద్దులు దాటాడు మధ్యలో, ఇంకా చాలా కాదు అనుకో మధ్యలో చాలా పద్యాలు ఉన్నాయి కానీ మనకి ఇంపార్టెంట్. విహగేంద్రుండహి వృత్తు కైవడి మహోద్వృత్తి నృసింహుండు సాగ్రహుడై ఊరువులందు జీర్చి నఖ సంఘాతంబులన్ వృత్తి దుస్సహు దంభోడి కఠోర దేహున్ అచురోత్సాహున్ మహాబాహున్ ఇంద్ర హుతాశాంతక భీకరుణ్ ఘనకరుణ్ దైత్యాన్వయ శ్రీకరుణ్. ఇందాక చూడండి అవభిందతే, భిందనం అంటే ఏంటంటే భేదించడం, తగలగొట్టడం. అంటే మనకి తెలుగులో కురుడు కదా మామిడి పగలగొట్టడం అంటుంటుంది సరే, అంటే తలకాయ పగలగొట్టడం అంటుంటానే అలాంటి మాటకి ఇక్కడ ఏంటంటే భిందతే అవభిందతే అవలీలగా చేశాడు. ఎలా చేశాడు చూడండి, విహగేంద్రుడు అహివృత్తుకైవడి,
ఓ గరుత్మంతుడు పాముని పాముని ఎంత అవలీలగా పట్టుకుంటాడు, అలా పట్టుకున్నట్టండి. మహోద్వృత్యం నృసింహుండు సాగ్రహుడై, అంటే ఎందుకు కోపం వచ్చినానికి, తన భక్తుడిని పెట్టినటువంటి ఆ బాధంతా కూడా ఆయన పడ్డట్టుగా అనుకున్నాడు, ఆయనకి పెట్టినట్టుగా. ఊరువులందు చేర్చి తొడమి కూర్చు లాక్కునివాణ్ణి, నఖసంఘాతంబులం ఓళ్లతోటి వ్రత్యన్ ఆ గోళ్ళు గట్టి ఒక గుచ్చేశాడు లోపలికి. దుస్సహు దంభోడి కఠోర దేహు వజ్ర, వాడి శరీరం మామూలుది కదా, దంభోడి అంటే వజ్రాయుధం, వజ్రాయుధంలాగా కఠోర దేహుడు. వజ్రం వజ్రైన భిజితి అంటారు, వజ్రాన్ని పగలగొట్టాలంటే ఇంకో వజ్రం ఉండాలట, ఇంకా దేమి తర ఏదో సా వాడతాను, కొడు వాడతాను అంటే రంభం వాడతాడు చేతాడు. అంతే దాన్ని కూడా దంభోడి కఠోర దేహున్ అచలోత్సాహున్, ఏమా వాడు ఉత్సాహమే తగ్గలేదు వాడు యుద్ధం చేయడానికి. మహాబాహున్, ఇంత ముందర ఎలా చేశాడు వాడు, ఎంతమందిని భయపెట్టాడు వాడు. ఇంద్ర హుతాశ అంతక భీకరుణ్, ఇంద్రుడిని భయపెట్టాడు, హుతాశుని అగ్నిహోత్రాన్ని భయపెట్టాడు, అంతకుడిని యముణ్ణి భయపెట్టాడు వాడు. అటువంటి ఘనకరుణ బ్రహ్మాండమైనటువంటి చేతులు ఉన్నటువంటి దైత్యాన్మయ శ్రీకరుణ్ణి హిరణ్యకశిపుణ్ణి చేశాడని. ఇంకా చూడండి, ఇంకా విడివిడిగా ఎంత ఇంకా అవభిందతేలో అభిందనే అంటే పాదం ఎంత దూరం తీసి వెళ్ళిపోయాడు, చక్కటి వరణం అండి దాన్ని. అవభిందతే అనే మాట ఇంతకంటే ఇంకెక్కడ సరైన అన్వయం కుదరదేమనిపిస్తుంది. చించున్ హృత్కమలంబు శోణితము వర్షించున్ ధరామండలిన్ త్రించున్ కర్కశ నాడికావళు భేదించున్, సగమన్ భేదం అనుకుంటున్నా కదా అది వచ్చింది, భేదించున్ మహావక్షమున్ దృంచున్ మాంసము సూక్ష్మఖండములుగా దుష్టాసురున్ వ్రచ్చి దర్పించున్ ప్రేవులు కంఠమాలికలు కల్పించున్ నఖోద్భాసి అయి. చింతున్ హృత్కమలంబు, వాడి హృదయాన్ని ఒక్కసారి చింపేశాడు ఆ గోడతోటి. శోణిత అర్థంతో రక్తం బాగా కారిపోతుంది. శోణితము వర్షించున్ ధరామండలిని, భూమి మీద వాడి ఒంటో జల రక్తం ప్రవాహం కింద వచ్చేస్తుంది. త్రించున్ కర్కశ నాడికావళులు, వాడి లోపల ఉండేటటువంటి ఆ నర్వస్ సిస్టమ్ అంతా కూడా, అంతే కూడా ఇంటెస్టైన్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఆ నాళ్ళు ఉండే అన్నీ కూడా తెంచేశాడు. అది పొడుగ్గా తీగలా ఉంటాయి, మామూలుగా కొన్ని వందల కిలోమీటర్ల దూరం సరిపడేంత పొడుగు సాగదీయచ్చుటండి వాటిని. ఇంతేకాదు వాడి వక్షస్థలం ఎలాంటిది, అది ఇందాక చెప్పినట్టుగా పైన అది ఓ పర్వతంలాగా అంత గట్టిగా దృఢంగా ఉండేది. భేదించున్ మహావక్షమున్, వాడి వక్షస్థలాన్ని భేదించాడు ఆయన. దృం అంటే ఒక్క గుద్దు గుద్దాడు, త్రుంచున్ అంటే తన శరీరంలో ఉండే ఆయన చేతులతోటే. త్రుంచున్ మాంసము సూక్ష్మఖండములుగా, అవి పొట్టలో చీల్చేసేడని చక్కనే చూపించేస్తారు, కాదండి ఇన్ని రకాలు చేసాడు ఆయన. ఆ చింత ఇదంతా ఇంత వర్ణనం జరిగింది అక్కడ. వాడి మాంసం శరీరం ఎక్కడెక్కడ ఆ మాంసం ముక్కలు ముక్కల కింద కట్ చేసేసేట. దుష్టాసురున్ వ్రచ్చి దర్పించున్ ప్రేవులు కంఠమాలికలు కల్పించున్న కోద్భాసి అయి. ఇంతకీ కలిపి ఒక్కచోట మనకి విష్ణు సహస్రనామాలు ఎక్కడొస్తుందండి చెప్పుకున్నాం మనం. సర్వప్రహరణాయుధ జ్ఞాపకం ఉందా ఆఖరి మాకి, వనమాలి గదీశార్ంగి శంఖీ చక్రీ చనందకి శ్రీమాన్ నారాయణో విష్ణుర్ వాసుదేవోభిరక్షతో చెప్పుకుంటూ అక్కడ సర్వప్రహరణాయుధో ఓం నమ ఇతి అని చెప్పుకుంటాం. ఆ సర్వప్రహరణాయుధం అంటే అన్నిటినీ దేన్నైనా ఆయుధంగా వాడగలడు, దేన్నైనా ఆయుధంగా వాడతాడు, కత్తి వాడతారు, కటారు వాడతారు, గుణపం ఇది మన గద వాడతారు, బాణం వాడతారు, కాదండి ఇవన్నీ కన్వెన్షనల్ వెపన్స్. అన్కన్వెన్షనల్ వెపన్ ఏమిటంటే గోళ, గోళతో యుద్ధం చేసి మహారాక్షసుని చంపే సంఘటన అంత ముందర జరగలేదు, తర్వాత జరిగినట్టు మనం వినమండి. అది సర్వప్రహరణ, అక్కడ భాష్యం అలా చెప్పారు శంకరులు, ఇది అలా చేశారండి. చివరికి అయితే ఇంకా చూడండి అది ఎలా ఎలా ఉందో చెప్తున్నాడండి ఆయన చేసి. వక్ష కవాటంబు వ్రక్కలు సేయుతో ఘన కుఠారంబుల కరణి నొప్పు, ఆ వక్షస్థలాన్ని పగలగొడుతుంటే అది ఎలా ఉంది అంటే ఎంతకంటే కుఠారం అంటే గొడ్డలి, గొడ్డళ్ళతో కొడితే ఎంత తప్పుడు వస్తుందో అంత తప్పుడు చీట్లు చేసేటండి ఆయన. గంభీర హృదయ పంకజము భేదించుతో గుద్దాలముల భంగి గొమరు మిగులు, వాడి హృదయం ఆ హృదయంలో ఉండే పద్మం అదంతా కూడా గంభీర చాలా లోతు చాలా దళసరిగా ఉండేటటువంటి దాన్ని భేదిస్తుండగా అవభింద తేజ్, మళ్ళీ గుర్తెట్టుకోండి భేదం మళ్ళీ అవుతుండే ఎలా ఉంది, గుద్దాలం అంటే గుణపం, గుణపాలతో దాన్ని పగలగొడుతున్నాడా. ధమని వితానంబు, ధమనులు అంటే శిరలు ధమనులు చెప్పుకుంటూ ఉండేది అంటే రక్తనాళాలు. ధమని వితానంబు దవిలి ఖండించుతో పటు లవిత్రంబుల పగిది మెరయు, లవిత్రం అంటే కొడవలు అని అర్థం అండి, లవిత్రం పవిత్రం కాదు ఇది, పటు చాలా పదునైనటువంటి కొడవాళ్లతోటి కోసేస్తే మళ్ళీ గడ్డి కోయడానికి వాడుతుంటారు రైతులు. అలాగా గోళ్లతోటి ఆ సమయంలో ఎలా ఉందంటే అవి కొడవళ్ళ ఏమిటి ఇది రక్తనాళాన్ని తెంపేస్తున్నాడు అన్నట్టుగా అది కనిపించాడు.
జఠర విశాలాంతర్జాలంబు ద్రెంతుతో కరకచ సంఘంబుల గరిమజూపు. ఇంకా ఇందాక పొట్టలో ఉండేటి ఇంటెస్టైన్స్, జఠర విశాల ఆంతర్జాలంబు త్రించుతో, అవి తెంపుతున్నప్పుడు ఎలా ఉందంటే ఈ రంపంతో, రంప కరకచం అంటే రంపం అని అర్థం అండి, కరకచ సంఘంబుల గరిమజూపు పదునైనటువంటి రంపంతో కోస్తుంటే అప్పుడు సైకిల్ నుంచి చెట్లు పడిపోతుంటాయి, రోడ్డుకి అడ్డంగా పడిపోతాయి, అప్పుడు కూడా అన్ని ముక్కలు చేసేసి పక్కన ఆగేయాలి లేదా ట్రాఫిక్ ఆగిపోతుంది. అలాంటప్పుడు వాడే ఎంత షార్ప్, అప్పుడు ఎలక్ట్రిఫికేషన్ అయిపోయింది కనుక మిషన్ పెట్టేసి టకటకటగా లాగేస్తున్నది. అలా కనిపించిందండి నరసింహస్వామి యొక్క గోళ్లతోటి వాడి యొక్క పొట్టలో ఉండేటటువంటి పేగులన్నీ లాగేస్తుంటాను. అంకగతుడైన దైత్యుని ఆగ్రహమున శస్త్రచేయముల నొంపక సంహరించి, ఒక్క ఆయుధాన్ని పట్టలేడు. ఇంకా వాడు ఆయుధాలతో చావకూడదని వరం కోరుకున్నాడు కదా, ఆయుధాలు శస్త్ర ఒక్క ఆయుధాన్ని పట్టలేదు, కానీ తన గోళ్లే అన్ని రకాల ఆయుధాలే, ఒక ఆయుధం కదా. ఒకసారేమో గొడ్డళ్ళలా ఉంది, ఇంకో పక్కనేమో గుణపంలా ఉంది, ఇంకో పక్కనేమో కొడవల్లా ఉంది, ఇంకో పక్కనేమో రంపంలా ఉంది. ఆ మరు ఆ నరసింహ నఖరంబులు, నరసింహస్వామి యొక్క గోళ్ళు ఎలా ఉన్నాయని, అతి విచిత్ర సమర ముఖరంబులై ఉండే జనవరేణ్య అని ఈ రకంగా ఉన్నటువంటి మనకి వాక్యం. అయితే చివరికి అక్కడ ఇదంతా ఉండగా, కానీ ఇక్కడ మరి ఎందుకు చేశాడు, భక్తుడి కోసం చేశాడని రావాలి కదండి. అక్కడ ఆయనకి ఇంతట్లో దేవతలందరూ వచ్చి అప్పుడు చెప్తుండే రుద్రుడు అంటాడని, అయ్యా నువ్వు వచ్చింది వాడిని చంపేసావు కరెక్టే, దేనికోసం వచ్చావు నువ్వు, ఈ ప్రహ్లాదుడిని రక్షించడం కోసం, ఆ మాట జ్ఞాపకం చేస్తాడు. అంటూ ఇంకోటి ఈ డ్యూటీ ఎవరిదండి సంహారం చేసే పని, మామూలు యుద్ధంలో చంపడం వేరు, ప్రళయకాలంలో ఉండేటటువంటి మహా ఉగ్రతేజంతో వచ్చేసావు, అది నా డ్యూటీ అయ్యా, నువ్వు ఎలా చేస్తావు అసలా అన్నట్టుగా రుద్రుడు అంటాడు. అమరవరేణ్య మీదట సహస్రయుగ అంతమునాడు గాని కోపమునకు వేళ కాదు. ఇవాళ నీకు ఇంత కోపం కాదే, ఇప్పుడు కాదు ఉండాల్సింది, యుగాంతకాలంలో కల్పాంతకాలంలో మొత్తం ప్రళయకాలంలో ఉండాలి ఇంత కోపం, ఇవాళకి తగ్గించుకోవా. స్వరబాధకుడైన తమస్విని చెరున్ సమరమునన్ వధించితివి చాలు, ఇంకా చాలు ఇంకా ఇంకా ఉగ్రత్వం తగ్గించుకోవాలి. తదాత్మజుడైన వీడు సద్విమలుడు నీకు భక్తుడు పవిత్రుడు గావుము భక్తవత్సల అంటూ రుద్రుడు నరసింహస్వామిని ప్రార్థిస్తాడండి. అదే ఆ పదం శివుడు అనలేదు ఇక్కడ, శివుడు అంటే మళ్ళీ ప్రసన్నంగా ఉంటుంది, రుద్రుడు ఈయన కోపిష్టివాడు, ఈ కోపిష్టివాడు ఆ పెద్ద కోపంలో ఉన్నటువంటి ఆయన్ని ప్రార్థిస్తున్నాడు, ఓ భక్తవత్సల నువ్వు చేసిన దీని భక్తుడిని రక్షించడం కోసం అయ్యా. ఇదండి ఇక్కడికి మనం చూస్తే ఆ వాక్యాలు మనకి చూడండి, వెనకాల ఇందాక చెప్పిన వాక్యాలు ఏవైతే ఉన్నాయో ఇంకొక్కసారి ఆ మాట చూసుకుంటే భాష ఎంత చక్కగా మనకి అన్వయం కుదురుతుందో చూసుకోండి. నమశూరాయ మహావీరాయ అభీరవే అభవిందతే చా స్వభక్త విద్విషాం అజత్నేన భేత్రి, తన భక్తుల్ని ద్వేషించే వాళ్ళని అవలీలగా భేదించేటటువంటి వాడు. ఇంకా ఏమిటి, ధర్మద్వేష మూర్ధన భినత్తి, ధర్మాన్ని ద్వేషించి వాళ్ళ యొక్క మూర్ధన శిరస్సుల్ని భినత్తి పగలగొడతాడు అని ఈ రకంగా చెప్పుకొచ్చారండి. తర్వాత ఇంకా నెక్స్ట్ పదం, నమో వర్మిణే చ వరూథినే చ. నమో వర్మిణే చ, వర్మిణే అంటే కంచుకధారిణి అంటే కవచం, కంచుకం అంటే మామూలుగా రవికి అని అర్థం వస్తుందండి మామూలుగా చెప్పేప్పుడు, కానీ ఇక్కడ కంచుకం అనే మాట ఏంటంటే కవచం, అంటే కవచం వేసుకున్నటువంటి వాడుని. ఎలాంటి ఉదాహరణ ఏంటంటే వ్రీహ్యాదిత్వాదు, బియ్యపు గింజకి పైన మనకి చుట్టూ తౌడు పైన పొర ఉంటుంది ధాన్య పొర, అలాగా శరీరం అంతకి కూడా అది ఆ గింజని లోపలుండే బియ్యపు గింజని పైన ఉన్నటువంటి ఆ కవచం రక్షిస్తూ ఉంటుంది గింజని. అదే రకంగా యుద్ధరంగంలో వెళ్ళేటటువంటి వాడు తన శరీరం బయట ఎక్స్పోజ్ అయిపోకుండా ఉండడానికి ఒక కవచాన్ని ధరించేటటువంటి వాడు అని ఆ రకమైనటువంటి నీకు కంచుకము కలవాడు నువ్వు, దాన్ని ధరిస్తావు. కానీ నిజంగా ఆయనకి పరమేశ్వరుడు ఇవన్నీ అవసరం అండి, అంటే మనలాంటి వాళ్ళని కాస్త మన కథలు చెప్పినట్టుగా మనకి తెలుసున్న పారిభాషిక పదాలు చెప్తున్నాడు. ఆయన సంకల్ప మాత్రం చేత బ్రహ్మాండాలను సృష్టిస్తాడు, అదే సంకల్ప మాత్రం చేత మొత్తం బ్రహ్మాండాలని ఆయన లయం చేసేయగలిగినటువంటి వాడు. ఆయన ఈ కవచం ఈ బాణమొక్కలు కావాలి ఆయనకి, ఏం అక్కర్లేదు. కానీ ఇవన్నీ కూడా ఇవన్నీ నీకు అంత నా దృష్టితో నాకు వచ్చిన పరిమితమైనటువంటి మాటలతో నేను వర్ణించుకుంటున్నానయ్యా అని మనకి మహర్షి ఇక్కడ చెబుతున్నట్టుగా కనిపిస్తుందండి. నమో వర్మిణే చ వ్రీహ్యాదిత్వాత్, అలాగా అంటే ధాన్యపు గింజ ఉన్నట్టుగా. వరూథినే చ వరూథం అంటే సారథేర్ గుప్తి స్థానం తద్వతే, వరూథిని అనేది చతుర్థి విభక్తి ఏకవచనం. వరూథం అనే మాట ఏంటంటే సారథే గుప్తి స్థానం, సారథిని యొక్క సారథి యొక్క మర్మస్థానాలు. ఇంకేదంటే పాపం యుద్ధరంగంలో ఉంటూ ఆయుధం పట్టని వాడు ఎవడంటే సారథి,
వాడు రథం తోలాలి తప్పని బాణసి నేను కొడతాను, నన్ను వాడు కొడుతున్నాడు కదా అంటే కుదరదు. అక్కడ వీడు ఎవరికి సారథ్యం చేస్తున్నాడో ఆ పైవాడు వెళ్ళి వాడిని కొట్టుకుంటూ ఉన్నాడు తప్ప వీడిని కత్తెట్టుకుంటాను కత్తి పట్టుకోవడం వీల్లేదు వీడికి. కానీ వీడు తన ఒళ్ళు జాగ్రత్త చేసుకుంటూ ఉండాలి. అవతల బాణం వేసి తలక ఈ పక్క ఆ పక్క తిప్పుకుంటూ కాళ్ళు చేతులు కొంచెం కొంచెం ఉన్నంతలో తన రక్ష తనకి ఏది తగిలి ఎక్కడ తగిలినా కొంచెం అంత ప్రమాదం లేదు అది చూసుకుంటూ తన మర్మస్థానాలు ఎక్స్పోజ్ అవ్వకుండా చూసుకుంటూ ఉండాలి. అంటే సారథి గుప్తి స్థానం అయితే అది సారథికి ఉండేటటువంటి లేదా గృహం కూడా అర్థం చెప్తారు. అంటే సారథి మనకి అవుట్ హౌస్లో మనకి ఏదో మనకి ఇంటి దగ్గర ఉన్నప్పుడు అవుట్ హౌస్లో ఎలా అయితే మనం సర్వెంట్స్ని పెట్టుకుంటూ ఉంటామో అలాగా సారథికి అందరికీ కూడా రహస్య స్థానాలు గుప్తి స్థానం లేక వాళ్ళు ఉండడానికి ఇల్లు కలిగినటువంటి వాడు అంటే తన క్వార్టర్స్ ఇచ్చినటువంటి వాడు తన సర్వెంట్స్ అందరికీ కూడా క్వార్టర్స్ ఇచ్చినటువంటి వాడు లేక ఇంకోటి వరుసి అంటే చాలా ఇళ్ళు కలవాడు. నిజంగానండి ఆయనకున్న ఇళ్ళు ఎవరు లెక్క పెట్టలేరండి. ఎందుకంటే మన దేహాలన్నీ ఎవరు ఇప్పుడు క్షేత్రజ్ఞ విభాగయోగం తీసుకుంటే క్షేత్రజ్ఞుడు పరమాత్మ అనుమానం లేదు మన భగవద్గీతలో మనకు వచ్చేటటువంటిది. మరి క్షేత్రం ఏమిటి? ఆ ఇంట్లోకి ఆ క్షేత్రజ్ఞుడు వచ్చి నివాసం ఉంటున్నాడు ఆయన. ఆయన ఒక ఆయన వెళ్ళిపోయాడు అనుకోండి ఒక క్షణం ఇంట్లో ఉంచాలి బాడీని వెళ్ళి డిస్పోజ్ ఆఫ్ చేసేస్తారు. అంచేత ఈ అనంత కోటి జీవరాశి యొక్క దేహములు కూడా ఆయన యొక్క గృహముల కింద లెక్క. ఆ అర్థం కూడా ఇక్కడ వస్తుందండి. అంటే ఇక్కడ రాస్తున్నాడు విశిష్ట గృహాయవా చాలా మిగతా వాళ్ళెవరికి లేనటువంటి మోడల్లో గృహాలు కలవాడు. ఇంకేదంటే అందరికీ మనకేదో ఒక మోడల్లో ఉంటుంది. ఓ ఇల్లు కాకపోతే 4 ఇళ్ళు ఉన్నాయనుకుందాం 10 ఇళ్ళు ఉంటాయి. కానీ ఆయన 1 10 కాదు అనంత కోటి. ఇంక ఎంతమంది జీవరాశులు ఓ తిమింగల రూపంలో ఉండగాడు ఓ చేప రూపంలో ఉండగాడు గర్ధ రూపంలో ఉండగాడు ఏదైనా రూపంలో ఉండగాడు ఆయన. ఇదేనా అది ఎవరు చెప్పగలడు అనంత కోటి రూపాయలు. అంచేది ఆయన విశిష్ట గృహాయవా వా అంటే ఆల్టర్నేటివ్ ఆ అర్థం కూడా చెప్పుకోవచ్చు. దీనికి ఏంటంటే వరూథిని మనకి వరూథిని అంటే వెంటనే జ్ఞాపకం వచ్చిందండి మన మన చరిత్ర ప్రవరాక్షుడు వరూథిని అక్కడ ఆ వరుసని అనుకోకండి ఇక్కడ అది అందుకోసం చెప్తున్నాను అక్కడ అప్సరస్ అది. ఇక్కడేమో శరీరములు కలవాడు అని అర్థంగా జ్ఞాపకం తీసుకుందామండి. దీని తర్వాత తీసుకుంటే ఇది దాటేసిన వాళ్ళు చెప్పి నమో బిల్మినే చ కవచినే చ ఇక్కడ నమో బిల్మినే చ కవచినే చ నమ శ్రుతాయ చ శ్రుత సేనాయ చ బిల్మినే నమః బిల్మినే చ బిల్మం అంటే ఈ భాషను చూద్దామండి ఇక్కడ ఏమి ఇచ్చారు బిలోపేతం శిరోరక్షకం తత్ అస్య అస్తి ఇది బిల్మీ నమో బిల్మినే అంటే చతుర్థి విభక్తి ఏకవచనం అండి. ప్రథమ విభక్తి ఏకవచనం అవుతుందంటే బిల్మీ అవుతుంది. బిల్మీ అంటే ఏంటంటే మనకి హెల్మెట్ అని అర్థం వస్తుందండి. శిరోరక్షకం శిరసిన యుద్ధరంగంలో వెళ్ళినప్పుడు నెత్తి మీద అవతలాడు కత్తిత్తు కొట్టిన సందర్భాలు అనేక సార్లు జరుగుతాయి. నెత్తి మీద కత్తితో కొట్టిన సందర్భం వెంటనే ఎవరికి జ్ఞాపకం రావాలి మీ కథ జ్ఞాపకం వస్తుందండి శివాజీకి అఫ్జల్ ఖాన్కి జరిగిన కథ అండి. శివాజీని అది మీకు ఆ కథ అంతా చెప్పుకోను కానీ శివాజీని చంపడం కోసమని వాడు అఫ్జల్ ఖాను ఎంత దూరం నుంచో వచ్చాడు. వాడు 2 లక్షల సైన్యం 4 లక్షల సైన్యంతో వచ్చాడు. శివాజీ దగ్గర 5,000 మందో 10,000 మందో సైనికులు ఉన్నారు. అది అసంభవం. ఈ 2 5,000 మంది 10,000 మందితో 5-6 లక్షల సైన్యం ఉన్నటువంటి అఫ్జల్ ఖాన్ ఓడించడం అసంభవం. ఏదో రకంగా రంగంలోకి లాక్కోవాలి అంటే ప్లెయిన్స్లోకి రాక్కురావాలి అంటే మైదాన ప్రదేశంలో లాక్కురావాలి అని అఫ్జల్ ఖాన్ ఉద్దేశం అండి. ఎలాగైనా సరే వీడి కొండ ప్రాంతంలో లాక్కురావాలని శివాజీ స్ట్రాటజీ అండి. మీకు ఆ కథ ఒకసారి అంటే అంత వివరంగా దాన్ని శివభారతం అని అందరూ చెప్తారు. అందరూ అంటే చిన్న కథ శిరోరక్షకం అనే మాటగా చెప్తున్నానండి. వాడు ఏం చేశాడంటే శివాజీ మామూలుగా రావట్లేదు వాడు యుద్ధానికి వస్తుంది మెల్లగా వస్తున్నాడు. వాడు శివాజీ కొండగుహలో ఉన్నాడు అంటే సింహగడ్డ అలాంటి చోట ఉన్నాడు. అప్పుడే శివాజీ చాలామంది చంపేశాడుగా వచ్చేప్పుడు చాలా కాషస్గా వస్తున్నాడు. వాడు వస్తూ ఉండగా వాడు ఏం చేశాడంటే దేవాలయాల్ని ధ్వంసం చేస్తే శివాజీకి ఆ దేవాలయాలు ఇష్టం కనుక అందుచేత దేవాలయాన్ని పగలగొట్టి ప్రారంభించాడండి. ముఖ్యంగా వాడు తుల్జాపూర్లో ఉండేటటువంటి అమ్మవారి దేవాలయాన్ని ధ్వంసం చేసేసాడండి. తుల్జాపూర్ ధ్వంసం చేసేసాడు వాడు. జిజియాబాయ్ శివాజీ తల్లి ఒరే వాడు వచ్చేసాడు రావాడు
మనకి అత్యంత మనం ప్రేమ మనం గౌరవంగా భక్తితో చూపించాల్సిన అమ్మవారు దేవాలయం అనుకుంటే ఇంకా నువ్వు ఇక్కడ కూర్చుంటే వెళ్ళి వెళ్ళు. తల్లి మాటను ఎప్పుడూ కాదననేవాడు అన్ని విషయాలు చెప్పేటండు, సైలెంట్గా కూర్చున్నాడండి, ఏమి మాట్లాడు, కదలేదు, వెళ్ళలేదు. వాడు కొట్టేశాడు దేవాలయాన్ని, ధ్వంసం చేసేశాడు వాడు. మిగతా దేవాలయాలు కాశీ విశ్వనాథ్ది అవన్నీ ఔరంగజేబు ఎలా చేశాడు అలాగే చేసేశాడు. తుల్యాపూర్ కూడా వెళ్ళలేదు. ఇంకా 2 రోజులైంది, ఇంకో కొన్ని దేవాలయాలు, గోహత్యలు, స్త్రీ మానభంగాలు ఎన్ని చేసుకుంటూ వస్తున్నాడు అండి. వాడు వస్తున్నాడు మెల్లగా, రాని వేయండి తాగేయండి చూద్దామని ఇతను పెట్టుకున్నాడు. చివరికి ఇతను ఏం చేశాడంటే, శివాజీ స్ట్రాటజీలో ఫుల్ స్ట్రాటజీలో ఉన్నాడండి. అంటే అతను ఇక్కడ ఎలా చంపాలనుకున్నాడంటే, వాణ్ణి ఒక్కడు ఉండగా చంపాలి. అది ఎలా సాధ్యం? వాడు సైన్యాధిపతి, సైన్యంతో సహా వస్తున్నాడు. మధ్యలోనే తనకి ఉండేటటువంటి మరాఠీ భాష, ఉర్దూ భాష వచ్చినటువంటి తన స్నేహితులు ఒకడు ఉన్నాడు. వాడిని ఏం చేశాడంటే, మధ్యలో దుబాసికి రాయబారం కుదిర్చడానికి అన్నట్టుగా ఇతన్ని పంపించాడు. పంపించి వాడు అతని దగ్గర, అఫ్జల్ గాన్ దగ్గర ఇంటర్వ్యూ తీసుకుంటాడండి, అపాయింట్మెంట్ తీసుకున్నాడు. వెళ్ళాడు, శివాజీ వణికిపోతున్నాడు, నిన్ను నీ సైన్యాన్ని చూసి, నిన్ను చూసి నీకేం కావాల్సో అవి చేస్తానంటున్నాడు. అయితే నిన్ను హర్ కలుసుకోవాలనుకుంటున్నాడు. తాను ఇంత దూరంలో ఇంతమంది సైన్యులు అయితే అతను వచ్చే ప్రసక్తి లేదు, నీకు లొంగిపోతాడని కూడా అతను అని అంటూ చెప్పలేదు. క్లాసులో ఉన్నానమ్మా తర్వాత ఉంటాడు అంటాడండి. అంటే ఇప్పుడు ఏం చేయమంటావు నువ్వు? అంత సైన్యం కాదు, 2 లక్షల సైన్యాన్ని, 1 లక్ష సైన్యం తీసుకుని ముందర కదా, మిగతా వాళ్ళని దూరంగా పెట్టి గారు గురుగారు డ్రాప్ అయినట్టుంది. అదే ఒకవేళ కరెంట్ పోయిందనండి, అదే పోయి ఉంటుంది కరెంటే పోయింది. మళ్ళీ లాగిన్ చేస్తున్నట్టుంది. చేస్తారు మమ్మల్ని పోస్ట్ చేస్తారు. శివాజీ పేరు ఎత్తగానే జూమ్ కూడా భయపడినట్టుంది. మేమున్నామండి మహారాష్ట్ర నుంచి, మేమున్నామండి మహారాష్ట్ర నుంచి, బొంబాయి నుంచి సుబ్రహ్మణ్యం మాట్లాడుతాం. మా మిత్రుని కూడా చేర్చాం. మా ఈ రోజు బద్రీనాథ్ అనేది దూర్వాసులు ఆయన వచ్చారు, ఆయన కూడా మా గ్రూప్ లో ఉన్నారు. వచ్చేస్తారు వచ్చేస్తారు, మా శివాజీ వచ్చేస్తారు. నమస్కారం అండి. నమస్కారం సుబ్రహ్మణ్యం గారు. నమస్కారం, స్వాగతం. మిగిలిన మహోదయులందరికీ కూడా నమస్కారం. నమస్కారం. నమస్కారం బద్రీనాథ్ అయ్యా. నమస్కారం అయ్యా. నేను బలరామ్. నేను బలరామ్. బలరామ్ ఈ బలరామ్ మా అన్నయ్య గారండి, విశాఖపట్నంలో ఉంటారు. మా పెద్ద మా మా పిన్ని గారు అబ్బాయి. ఓ ఆహా, గ్రేట్ గ్రేట్. నేను లాగిన్ అయిపోయి 2 మినిట్స్ లేట్ అయింది, ఆ లోపలికి వచ్చేసారంట మీరు. నమస్కారం. నమస్కారం. నెట్ ఆగిపోయింది, రండి ట్రై చేస్తున్నారు. శివ జనాంగంలో బాంబే వాళ్ళు ఉన్నాము మేము ఇద్దరం అని చెప్పాం. మా మహారాష్ట్ర వాళ్ళు ఉన్నాము, శివ జనాంగంలో అన్నాం. ఇందాక ఎంతవరకు వినిపించింది కదా, చెప్పు సచిన కథ. కథ ఎంతవరకు వినిపించింది? జింకానా జింకా రౌండ్స్ లో భద్రకాళి కళ్యాణంలో ఉన్నాను.
అని చేత తర్వాత మీతో మాట్లాడతా. సరే సరే వాళ్ళ దూతని డెలిగేషన్ పంపిస్తారు, రాయభారాన్ని పంపిస్తాడు. సరే ఓకే, ఇప్పుడు మనం ఇందాక శివాజీ మూర్తి గారు శివాజీ కథ వింటున్నారా సుబ్రహ్మణ్యం? వింటున్నాం అండి, మా మహారాష్ట్ర కదా, మేము ఇంకా ఆసక్తితో వింటున్నాం. వాళ్ళ దూతను పంపిస్తాడు శివాజీ, ఉర్దూ అను తెలిసిన వాళ్ళు. నాలుగు లక్షల సైన్యంలోను ఓ 2-3 లక్షలు వెనక్కి, 1 లక్ష సైన్యంతో వాడు ముందరకు వచ్చాడు. శివాజీ తన కొంత సైన్యంతో బయలుదేరతానని చెప్పాడు. మళ్ళీ వాడికి కనుచూపు మేరలోకి 100 మందితో వచ్చి మళ్ళీ వాడికి కనిపిస్తున్నట్టుగానే మళ్ళీ గుర్రం మీద వెళ్ళక్కి పారిపోతున్నట్టుగా వెళ్ళిపోతాడండి శివాజీ, వెనక్కి వెళ్ళిపోతాడు. మళ్ళీ ఆ దూత మధ్యలో వచ్చి శివాజీ దగ్గరికి వెళ్ళినట్టు వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ వస్తాడు అబ్దుల్ గాంధీ దగ్గరికి. వచ్చి ఏం చేస్తాడంటే, ఏమంటే వాడు పారిపోతున్నాడు ఏంటి, నేను చూసి భయపడిపోతున్నాడు, 100,000 సైన్యం కూడా చాలా పెద్దగా భయపడిపోతున్నాడు అని చెప్పి ఇంకా దగ్గర రానని చెప్పేస్తున్నాడు. అలా కాదు, వాడిని పిలిపించాలి, అయితే కొంచెం ఇంకా తగ్గించుకోండి మీరు, 50,000, 25,000, 10,000 సైన్యం అన్నాడు. ఇంకా నేను తగ్గించాలని వీడియో కూర్చున్నాడు. సరే 10,000 మందితో కూడా మీరు వెనక్కి పెట్టుకోండి, అతను 100 మందితో 10 మందితో అతను బయలుదేరి వస్తాడని. సరే కొంతవరకు వచ్చి మళ్ళీ పడి గుర్రం మీద మళ్ళీ వచ్చినట్టు మళ్ళీ పారిపోతున్నట్టు వేస్తాడు. ఇంతమంది కూడా చాలా ఎక్కువ అనుకుంటున్నాడు అతను. అయ్యా మీ సైన్యాన్ని మీ చుట్టూ పెట్టుకోండి, మీరు ఓ గుడారం ఆ శివాజీ కలిసేటటువంటి మిమ్మల్ని ఏకాంతంగా కలవాలనుకుంటున్నాడు, ఒక్కడే వస్తాడు అతను, మీరు కూడా ఒక్కడే ఉండండి, మీరు కూడా ఒక్కడే ఉండండి, మీ చుట్టూ మీరు 10,000 మందిని పెట్టుకోండి దగ్గరలో. ఓకే యాక్సెప్టెడ్ అన్నాడు. శివాజీ కూడా చెప్పినట్టు చెప్పాడు. శివాజీ తన సైన్యాన్ని 5,000 మందిని కూడా ఎక్కడ కనిపించకుండా కొండ చర్యల్లో దాచేసి ఉంచాడు. ఏమండి, తాను ఒక్కడిగా గుర్రం మీద బయలుదేరాడు, గుడారం దగ్గరికి వచ్చాడు. గుడారం బయట అబ్దుల్ గాన్ నుంచుని ఉన్నాడు. ఇద్దరు లోపలికి వెళ్ళారు, దిగాడు గుర్రం, దిగాడు లోపలికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మొట్టమొదటి డైలాగ్ ఏమిటి తెలిసినా అండి, అంటే ఇవన్నీ కూడా మనకి ఏదో నమ్మకం చెప్పుకుంటే శివాజీ కథ చెప్పుకుంటున్నాను కదా, శివాజీలోనే శివపదం ఉంది కనుక. ఏమిటి, శివాజీ తండ్రి అతను షహాజీ, అతను ఔరంగజేబు దగ్గర ఒక యూడిసి లాంటి వాడు అనుకుందామండి, అంటే ఒక సర్వెంట్ అనమాట, రాజుగారి సేవకుడి కొడుక్కి ఎంత పొగరా అంటాడండి వాడు. ఇతను అంటాడు అబ్దుల్ గాన్ తల్లి వంటలు చేస్తుంటుంది, వంటదాని కొడుక్కి ఎంత పొగరా అని ఇతను అనేసాడండి. చూడండి అన్న వెంటనే ఆ పడగ ఏం చేయండి, అబ్దుల్ గాన్ ఏమో 6.5 అడుగులు ఎత్తు మనిషి, శివాజీ చాలా షార్ట్ అండి, 5 అడుగులే, 5.5 కూడా లేడు, 5 అడుగులే ఎత్తు శివాజీ. వాడి చేతుల కిందకి రాలేదు ఇతను, గట్టిగా కాగలించుకున్నాడండి. కాగలించుకునేప్పటికీ అక్కడ జరిగినటువంటి అన్ని అన్ని సినిమాలు చూపిస్తాడనుకోండి, వాడు ఏం చేశాడంటే కత్తి తీసుకుని అది నెత్తి మీద కొట్టాడండి. ఇందాక అందుకోసం తీసుకొచ్చాను ఇప్పుడు, ఇందాక మనం చెప్పినాము బిల్మినేచ్ అనే మాట కోసం తీసుకొచ్చానండి, అంత నెత్తి మీద కొట్టాడండి. శివాజీ ఎంత ప్రిపరేషన్ వచ్చాడంటే ఇలాంటిది అది జరుగుతుందని. అతను మామూలుగా తన లోపల శిరస్త్రాణం పెట్టుకుని ఇనప కవచం అంటే హెల్మెట్ దాని మీద 7 గజాల పెద్ద పంచ, అతను అతని స్టైల్ ఉంది కదా, అతను తలపాగా పైన చుట్టినట్టు ఉంటుంది కదా, ఆ దాని మీద 7 పొరలు వచ్చిందిటండి అతని టోపీ గుడ్డతో కట్టింది. వీడు కొట్టిన దెబ్బకి ఎంత దూరం వెళ్ళిందంటే ఆ 7 పొరలు కూడా కట్ అయిపోయిందిటండి, కట్ అయిపోయి నెత్తి మీద ఆ శిరస్త్రం కూడా పగిలింది, అదృశ్యత తలకి తగలేదు కత్తి. ఇది ఇక్కడ జరిగింది. ఇక్కడ ఇతను ఏం చేసేయండి, ఆ టైం ఎప్పుడైతే వాడు కత్తి ఇతను తెలుసు కదా ప్రిపరేషన్, పులిగోడు ఉన్నాయి పెట్టుకున్నాడు మొన్న, పులిగోడు వేలంపాట వేసారండి పోయి, ఆ ఏ పులిగోడుని అయితే శివాజీ అతను వాడి అబ్దుల్ గాన్ చంపాడు, ఆ పులిగోడుని యూకేలో ఉన్నాయట, అవి వాటిని వేలంపాట వేసినట్టు కూడా పేపర్లో ఉన్నాయి, పేపర్లో న్యూస్ వచ్చింది 15 రోజుల క్రితం, నెలల కిందట. అది వెంటనే వాడి వెనకాల గుచ్చేసాడు, గుచ్చేసి వాడిని చీల్చేసాడు. వాడు ఒక్కసారి అల్లా అంటూ గట్టిగా పడిపోయి వాడి సైనికులు వచ్చే లోపుగా ఇతను బయటకు వచ్చేసాడండి. బయటకు వచ్చేసి గుర్రం రెడీగా ఉంది, వెంటనే వెళ్ళిపోయాడు. సో శివాజీ తను సుక్షితంగా క్షేమంగా తను వెళ్ళిపోయాడు. 5,000 మంది సైనికులు ముందర వేళ్ళని ఆ బాడీని దక్కకుండా చేసి అక్కడి నుంచి వాళ్ళని బిరుచుకు పడిపోయారు, దాంతో వాడు పారిపోయారండి. ఇది మనకి అక్కడ జరిగింది. ఈ కథ అంతా దేనికి చెప్పుకున్నామంటే మనం నమో బిల్మినేచా. అయితే హెల్మెట్కి అక్కడ ఉన్నది ఏంటంటే చిన్న విశేషం అక్కడ వర్ణించింది వేదంలో, ఇక్కడ దానికి చిన్న హోల్ ఉంటుంది అండి. ఈ బిల్మి అనేది చెప్పేటటువంటి దాంట్లో ఉన్నటువంటి
ఇక్కడ ఇక్కడ ఇది నమః బిల్మిని అంటే బిల్మం బిలం బిలవత్ బిలం అంటే బిలం అంటే చిల్లు అని అర్థం అండి బిలవత్ చిల్లు కలది సచ్ఛిద్రం శిరస్త్రాణాది అంటే పైన హోరు ఉండే అంటే కుత్తులని పెట్టుకోవాలని పెట్టుకోవచ్చు కొంతమంది రాజులకి మధ్యలో పెట్టుకుంటూ ఉంటారు కదా అంటే ఒక గిన్నె గిన్నె భోజనట్టుంటే దాని మధ్యలో చిల్లు ఉంటే ఆ చిల్లు ఏదో కానీ ఏదో పొడి పెట్టుకోవచ్చు కదా అని ఆ రకంగా సచ్ఛిద్రం శిరస్త్రాణం అది అమ్మా వినిపిస్తుంది అమ్మా మాట మళ్ళీ కట్ కట్ అయింది వినిపిస్తోందండి. సరే కొంచెం లోగా వినిపిస్తోందండి. తర్వాత ఈ రకంగా అంటే ఇక్కడ మనం బిల్మి అనే మాట ఏంటంటే కనిపించట్లేదా? ఇప్పుడు వచ్చిందా? ఓకే. అంచేత సచ్ఛిద్రం శిరస్త్రాణాది ఛిద్రము కలిగినటువంటి శిరస్త్రాణము మొదలైనటువంటి దాని పేరు బిలము. అది బిల్మము అది కలిగినటువంటి వాడు బిల్మి అని అర్థం అండి. నమో బిల్మినే చ కవచినే చ. అలాగే దీనికి ఎక్కువ అర్థం కూడా చెప్పారు భస్మభాజనం ఇచ్చన్యే. కొంతమంది అన్నారు బిల్మి అంటే భస్మభాజనం అంటే భస్మం అంటే బూడిద అంటే విభూది. ఆ విభూది భాజనం అంటే దానికి దాన్ని పొందించేది అని అర్థం. అంటే బిల్మం భాసనం అంటే ప్రకాశం బిల్ భస్మము వలె ప్రకాశించున్నది అని కూడా ఆ అర్థం చెప్పారు. ఇది నైరుక్తాహ నిరుక్త శాస్త్రంలో బిల్మం అనే మాటకి అర్థం చెప్పారు. తద్వతే బిల్మం అంటే అది బిల్మము కలవాడు బిల్మి. తద్వతే అది చతుర్థి విభక్తి ఏకవచనం కనుక బిల్మినే అవుతుంది. నమో బిల్మే చ కవచినే చ కవచిని అంగరక్షావతే. ఇందాక కవచం డైరెక్ట్ ఇందాక రకరకాల కవచాలు చెప్పుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఇక్కడ కవచిని అంటే అంగరక్షావతే శరీరాన్ని రక్షించేటటువంటి ధారణకి ఉపయోగించేటటువంటి పరికరాలు కలవాడు. యద్వా కవచ కవచం ఆ గుల్ఫ అవలంబి కంచుకం. ఇక్కడ ఇదండి ఎంతంటే మోకాళ్ళ వరకు కాదు కింద మన ముడుసు వరకు కూడా వేళ్లాడేటటువంటి అంగి అనమాట పొడుగుపాటి అంగి ఆ కంచుకం. అది ఎంతవరకు అవలంబి అంటే వేళ్లాడేది ఎంతవరకు ఆ గుల్ఫం అంటే పాదం తర్వాత మన ముడుసులు ఏవైతే ఉన్నాయో యాంకిల్స్ అనటమే ఆ యాంకిల్ వరకు కూడా వేళ్లాడేటటువంటి అంగిని దాని పేరు అది కూడా అది ఆ కవచాన్ని ఆ రకమైన దాన్ని కవచం అంటారు అసలు. కవచం ఆ గుల్ఫ అవలంబి కంచుకం అది కలవాడు కనుక కవచినే చ. నమశ్రుతాయ చ అంటే శ్రుత అంటే చాలా పేరున్నవాడయ విఖ్యాతాయ శృతి ప్రసిద్ధాయ చాలా ప్రసిద్ధుడు విఖ్యాతం అంటే శృతి ప్రసిద్ధ అంటే వేదంలో చాలా ప్రసిద్ధంగా పేరు పొందినటువంటి వాడు. వేదంలో ప్రసిద్ధంగా పేరు పొందడం అంటే వేదపురుషుడు. వేదపురుషుడు అంటే విష్ణు స్వరూపుడు అదే పరమేశ్వరుడు అని అర్థం వస్తుందండి. ఏది ఉక్తం ఇక్కడ మాట ఇలా వాక్యం కూడా ఉంది విశ్వస్యాధిపతి విశ్వస్యాధిష్టాత విశ్వాకర విశ్వాకారస్వం ఇది తత్ర శృతిరేవ ప్రమాణమితి భావ. అంటే విశ్వస్య అధిపతి ఏమండి విశ్వానికి బౌండరీస్ ఎవరైనా కనుక్కోగలరా? అసంభవం. దానికి అయిన అధిపతి అటువంటి దానికి అధిష్టాత దాని నిర్వహణ మొత్తాన్ని కూడా బాగోగులు చూసినేటటువంటి వాడు అధిష్టాత ఈ విశ్వానికి. విశ్వాకార విశ్వమే ఆకారముగా కలవాడు అని ఈ మాట ఎప్పుడైతే అన్నారో వెంటనే మనకి విశ్వం అనే పాదంతో ప్రారంభమయ్యేది ఏమిటంటే మన విష్ణు సహస్రనామం. ఒక్కసారి ఈ మాటలు ఏమిటంటే శృతాయ చ అనే మాటకి శృతి ప్రసిద్ధాయకి అర్థం చూస్తేనండి విశ్వ మొట్టమొదటి విశ్వం విష్ణు షట్కారో భూత భవ్య భవత్ ప్రభు అంతవరకే తీసుకుందామండి. ఆయన విష్ణు సహస్రనామం చెప్తా అని చెప్పి విష్ణు పదంతో ప్రారంభించలేదు విశ్వపదంతో ప్రారంభించారు. ఏమిటై ఉంటుంది చాలాసార్లు చెప్పుకున్నాం అండి విష్ణు సహస్రనామ భాషను చాలాసార్లు చెప్పుకున్నాం మళ్ళీ ఏడు గుహ చెప్పుకుంటాం సంక్షిప్తంగా చెప్పుకున్నాం. విశ్వం అనేది తయారైన వస్తువు తనంతా తాను ఏర్పడిపోలేదు. దాన్ని తయారు చేసిన వాడు ఎవరు?
అంటే తయారైన వస్తువే ఎంత ఉంటే తయారు చేసేటటువంటి వాడు ఇంకా ఎంత గొప్పవాడు. అంటే వాడికి ఇంకా చాలా ఇది ఈ మోడల్లో అంటే ఈ తెలివి తనకున్న అనంతకోటి తెలివితేటలో ఒక కొన్ని తెలివితేటలో డివిజన్ తయారు చేశాడు. ఓ సినిమా తీసాడు పోండి ఓ డైరెక్టర్, అతనికి ఉండడం రకరకాల ఆలోచనలు కొన్ని మాత్రమే ఆ భాగం. తయారైన ప్రోడక్ట్ ఎప్పుడు కూడా డిజైనర్ యొక్క చాలా ఆలోచనలు చిన్న లిమిటెడ్ పార్ట్ అవుతుంది. అలాగే ఈ విశ్వము ఇంత అనంత అనంతమైనటువంటి విశ్వాన్ని విశ్వం దీన్ని సృష్టించినటువంటి వాడు విష్ణు ఎంత గొప్పవాడై ఉంటాడు. అయితే అక్కడ నాలుగు పదాలండి వరుస తీసుకోండి. విష్ణు విష్ణు వషత్కార భూతభవ్య భవత్ ప్రభు. ఈ నాలుగు విడివిడి పదాల నాలుగిటి వెనకాల సమన్వయం ఏమైనా ఉందా ఒక్కసారి మళ్ళీ ఆలోచిద్దాం. అంటే 2 నిమిషాలు లేట్ అయినా ఏం కంగారు పడకండి, చెప్పుకుందాం మనం. ఒకటి విశ్వం తయారైనటువంటి వస్తువు, 2 విష్ణువు మంచి పాదం, వషత్కార పట్టుకొచ్చేడు యజ్ఞం పట్టుకొచ్చాడు. తర్వాత 3 భూత భవ్య భవత్ అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలానికి సంబంధించినటువంటి కాలానికి అధిపతి అండి. తయారైన వస్తువు తయారు చేసినటువంటి వాడు, యజ్ఞము కాలము. ఇదండి 4 పదాలండి సంక్షిప్తంగా చెప్పాలంటే. ఏమిటంటే నాకు ఎలా అనిపించింది అంటే ఈ నాలుగిటి కూడా అన్వయం కుదిరిందండి. సరే ఈ ఇంత విశ్వాన్ని కూడా నువ్వు చేయవలసింది ఏమిటి? ఇంత విశ్వము ఈ విశ్వాన్ని అనంతమైనటువంటి ఈ విశ్వాన్ని తయారు చేసినటువంటి శ్రీ మహావిష్ణువుని నువ్వు ఎలాగ ఆయన అనుగ్రహాన్ని పొందగలవు? యజ్ఞం చేయడం ద్వారా పొందగలవు. అంటే వషట్కార అనేది యజ్ఞానికి ప్రతి మొన్న దాని మీద చెప్పుకున్నామండి. ఆ శ్రావయ 4 మాటలు చెప్పుకున్నా, ఆ మాట అయిపోయింది. ఆ పాఠం మనం బ్రహ్మసూత్ర భాష్యం పాఠం చెప్పుకున్నామండి. అక్కడ ఇక్కడ ఇందులోనే చెప్పున్నాము కూడా, శ్రుతాయజ్ఞ దగ్గర చెప్పున్నాము. బ్రేక్ అవుతుంది, దాన్ని ఏం చేయలేనమ్మా. దానికి ఏం చేయాలి అంటే ఓన్లీ యజ్ఞము అంటే ఎప్పుడు కూడా ఆయన సేవించుటయే. అంత పూర్వం చేయాలి నువ్వు శరణ, ఇప్పుడు శరణాగతి చేయాలి, భవిష్యత్తు కూడా శరణాగతి చేయాలి. గతి కూడా ఈ పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని కోరుకుంటూ విఖ్యాత సేనాయ శృతి ప్రసిద్ధ సేనాయవా. అంటే విఖ్యాత సేన అంటే ఈవేళ వరల్డ్లో, ఈవేళండి వరల్డ్లో ఎవరి ఆర్మీకి ఎక్కువ అడ్మైర్ అవుతారు, బా సైన్యం అంటే అలా ఉండాలి, అమెరికన్స్ వాళ్ళది లేదా చైనీస్ మంది ఇండియన్స్ ఏ తక్కువ కాదండి. ఈవేళ మోస్ట్ వేరరస్గా యుద్ధం చేసేటటువంటి సైన్యాల్లో భయంకరమైనటువంటి మంచుగడ్డల మీద పడుతున్నా సరే చెల్లించకుండా యుద్ధం చేసేటటువంటి వాళ్ళు ఎవరంటే ఇండియన్ ఆర్మీ అని పేరు వచ్చేసిందండి ఇవాళ. అది దానికి ఏమని విఖ్యాత సేనా ఏమని చెప్పాలంటే శృత సేనాయ అంటే అత్య అత్యంత ప్రసిద్ధ ప్రపంచం అంతా కూడా ఆ రకంగా పేరు పొందినటువంటి సైన్యం కలవాడు ఆయన. శృతి ప్రసిద్ధ సేనాయవా, వేదంలో శృతి ప్రసిద్ధ వేదంలో కూడా దేవతా సైన్యాలను వర్ణిస్తాడు, రాక్షస సైన్యాలను వర్ణిస్తూ ఉంటాడు. ఆ ఇద్దరు యుద్ధాలు జరిగింది కథలు బోల్డ్ అని కథలు ఉన్నాయి వేదాల్లో, వేదశాఖలో అనేక కథలు ఉన్నాయి. ఆ కథలన్నింటిలోనూ కూడా ఈ వేదాల్లో ప్రసిద్ధి చెందినటువంటి ఈ సైన్యం కలవాడు శృతి ప్రసిద్ధ సేనాయవ, వేదములలో ప్రసిద్ధమైనటువంటి వర్ణించబడినటువంటి సేనలు కలవాడు ఎవరు? పరమాత్మ అని ఆ రకంగా అర్థం చెప్పుకోవచ్చండి. యాని తవ ఉక్తాని ఆయుధాని శరాదీని తాన్యపి శృతి ప్రసిద్ధాని ఏవ ఇది. ఏ ఆయుధాలు అయితే ఇంత ముందర ఆయన కత్తి పట్టుకుంటాడు, ఖడ్గిని చ లేతే హేతి అనేక పదాలు చేయి, ఏది పరి ఓ ఊరునక్తో ధృవ అస్మిన్ అనేకసార్లు వర్ణించాడు. కత్తిలు పట్టుకుంటాడని, బాణాలు పట్టుకుంటాడు, ఇంకా చెప్పక్కర్లేదు మరి ఎన్ని రకాల ఆయన ఆయుధాలు వాడుతుంటాడు. నమ ఆయుధ నమ ఆ వ్యాధినిభ్యో వివిధ్యంతిభ్యశ్చ అక్కడ అన్ని రకాల ఆయుధాలు కూడా వర్ణన వచ్చాయి మనకి. అలాగా ఈ తది తవ ఉక్తాని ఆయుధాన్ని శరాదీని బాణములు మొదలైనటువంటి ఏ ఆయుధాలు అయితే అవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా శృతి ప్రతిధాన్యవా, వేదంలో వర్ణించినవి అన్నీ కూడా. అది మొట్టమొదటి ప్రారంభిస్తూనే ప్రారంభం, ఓం నమస్తే రుద్ర మన్యవ ఉతోత ఇషవే నమ, ఇషు అంటే బాణం, అది యుద్ధంలో వాడేటటువంటి పరికరం. ఇలాగా ఇవన్నీ కూడా వీటన్నిటి వల్ల
నీ సైన్యం కూడా కొన్ని బాణాలు ఇచ్చేవంటే వాళ్ళు కూడా అది తీవ్రమైనటువంటి పద్ధతిలో వాటిని ఉపయోగిస్తున్నారయ్యా అని చేత ఆ రకంగా ప్రసిద్ధమైనటువంటి సైన్యం కలవాడు అని ఆ రకంగా కూడా వస్తుంది. వ్యత్యయేన సమాస ఇంతగా వ్యాకరణ సూత్రం ఈ రకంగా మనం ఈవేళ ఇప్పటికీ నమశ్రుతాయ చ శ్రుత సేనాయ చ ఆరో అనువాకం పదాలకి అర్థం చెప్పుకున్నామండి. అయితే ఈ ఆరో అనువాకం యొక్క విశిష్టత ఏమిటి బోల్డుందండి. దీని పారాయణ చేసుకుంటే ఏ లాభాలు వస్తాయి? ఇదంతా కూడా ఒక పేజీ రెండు పేజీల మ్యాటర్ ఉందండి. ఇదంతా అప్పుడు ఉండేటంటే ఇందులో ఏ రకమైన ఇంత ఈ ఆరో అనువాకం మీదనే ధ్యానం చేసేటువంటి ఎటువంటి మూర్తిని ధ్యానం చేసుకోవట ఇలా అర్ధనారీశ్వర స్వరూపంతో ఉండేటటువంటి పరమశివుణ్ణి ఆరాధన చేసుకోవటండి. ఈ అనువాకం చదువుతున్నప్పుడు ఈ మూర్తిని ధ్యానం చేసుకోవట. ఒక పక్కనేమో రుద్రాక్ష రూపంతో ఉంటూ చేతిలో బాణం ఉంటుంది, ఇంకో పక్కనేమో అమ్మవారి రూపంలో ఉంటూ ధనుస్సు ఉంటుంది. ఈయన ధనుస్సు ఆవిడికి ఇచ్చేట ఆ చేతుల్లోకి బాణం ఈయన పట్టుకున్నట్ట ఇలా ఉండేటువంటి ఈ రూపంతో ధ్యానం చేసిన ధ్యాన శ్లోకం వస్తుందండి. ఇవన్నీ కూడా మళ్ళీ క్లాసులు చెప్పుకుందామని ఇక్కడికి ఆపుకుందామండి. ఓం కాయేన వాచ మనసేంద్రియైరుచాత్మన వా ప్రకృతే స్వభావా కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. హరి ఓం తత్సద్ బ్రహ్మార్పణమస్తు. శ్రీ సీతారామార్పణమస్తు. ఓం తత్సద్. అయ్యా ఇది ఇవాళ బ్రేక్ వచ్చిందండి, ఎందుకంటే నాకు ఎప్పుడు నెట్ ప్రాబ్లం ఎప్పుడు రాదు ఇవాళే. అయ్యా సుబ్రహ్మణ్యం గారు విన్నారా మొత్తం కథ? నమస్కారం 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 గురువు గారు. విన్నారా? విన్నా విన్నా. మా మిత్రుడు పరిచయం చేశాయండి. పరిచయం అయ్యారండి, పరిచయం చేసుకున్నాను. నేను ఒక 2 నిమిషాలు లేట్ అయ్యాను. చాలా బాగుందండి, చక్కగా భాష్యం విన్నాను ఇవాళ. అందులో బిల్వ ఆయన బిల్వం ఆయన తల శిరస్త్రాణం గురించి కొత్తగా తెలుసుకున్నాం అనమాట. అవన్నీ బిల్మినేచ అనేటువంటి చాలా బాగుంది. హెల్మెట్ అంటే హోల్ మధ్యలో హోల్ ఉన్నటువంటి హెల్మెట్. అందువల్ల హోల్ ఎందుకు పెట్టుకున్నాడో తెలియదు. అంటే వర్షం నీళ్లు పైన పడితే పక్కకి వెళ్ళిపోవాలి కదా, లోపల రావా? అలా కాదు, ఇప్పుడు ఏమంటే ఇంకోటి ఇప్పుడు అనిపిస్తుంది ఆయన గంగాదేవిని పైన పెట్టుకుంటాడు కనుక వాళ్ళు గంగాదేవి ఎలా వెళ్ళాలి అని చేత శిరస్త్రాణం పెట్టి ఆ గంగని ఆ పై హోల్ పైకి వదిలిపెట్టచ్చు. అది కూడా కావచ్చు. ఆయన గంగకి ఆవిడ దారి చూపించాలి కదా మరి అని చేత గంగా జటా చూడడానికి అడ్డం కాకుండా పక్కన హెల్మెట్ పెట్టుకున్నట్టు అనమాట, శిరస్త్రాణం పెట్టుకున్నట్టుగా. కానీ అక్కడ అంతే అర్థం వస్తుంది. చెప్పారండి ఒకసారి చెప్పదలుచుకున్నాను. ఒకటి ఏంటంటే ఇది బిల్వాయిచన్న దాంట్లో చెప్పినటువంటి అర్థం చాలా బాగుంది. రెండోది ఏంటంటే చాలా చక్కగా సమన్వయం తీసుకొచ్చారు. రుద్రుడు ఎక్కడెక్కడైతే సమన్వయం తీసుకురావాలో అక్కడ తీసుకొచ్చారు. అక్కడ హిరణ్యకశిపుడి దగ్గర ప్రహ్లాదుడిని రక్షించే పద్ధతిలో ఆయన వచ్చి రుద్రుడు వచ్చి ఆయన మళ్ళీ అక్కడ ప్రత్యక్షం అవుతాడు. అక్కడ మళ్ళీ రుద్రుడు ప్రస్తావన వచ్చింది. అలాగే ప్రతి చోట ఎక్కడెక్కడ రుద్రుడు వస్తున్నాడో వాళ్ళందరినీ కూడా మీరు అనుసంధానం చేసి తీసుకొచ్చి రుద్ర రూపాన్ని ఎక్కడెక్కడ చూపించాలో అక్కడ చూపిస్తున్నారు. అది రెండో గొప్ప విషయం అండి. ఇది పరమేశ్వరునికి అనుగ్రహం అండి. అది కాదు, రౌద్రంగా ఉన్నటువంటి నరసింహస్వామిని శాంతింప చేయడానికి రుద్రుడు వచ్చాడు. అది విశేషం. అర్థం కాలేదు నాకు. నేను నాకేనాడు తట్టలేదు. ఇవాళ చూసాక తట్టింది. ఓహో అందుకే రుద్రుడు వచ్చాడు అక్కడికి అని చెప్పేసి. ఓ కోపిష్ఠవాడిని తగ్గించాలని ఓ కోపిష్ఠవాడు రావాలి. మూడోది శివాజీని కూడా అక్కడ తీసుకొచ్చారండి. శివాజీ తాలూకు ప్రసక్తిని కూడా తీసుకొచ్చి ఆయన చక్కగా తీసుకొచ్చి ఆ రకంగా కూడా రుద్ర రూపాన్ని ఆయనలో ప్రతిఫలింపజేసి చూపించారు. అది చాలా హిస్టారిక్ ఈవెంట్ అండి. అఫ్జల్ ఖాన్ వధ చాలా హిస్టారిక్ ఈవెంట్. అది మనకి ఒక ఆయన ఇక్కడ ఉండేవారు ఏమండి, పరీక్షిత్ శర్మ గారి వాళ్ళ బ్రదరు, చాలా ఎంత బాగా చెప్పేవారు ఆయన. ఆయన తన్మయత్వం చెందిపోయేవారు. శివభారతం పాఠం చెబుతుంటాను, ఆయన ఉపన్యాసం ఇస్తుంటాను. అత్యద్భుతం అండి. అచ్యుతరామ శాస్త్రి గారు, అది అచ్యుతరామ శాస్త్రి గారు పాఠం చెబుతుంటే చాలా బాగుంది. ఇదండి ఇంతకుముందు మిస్ అయినవి ఏమైనా నాకు ఎక్కడైనా దొరుకుతాయమ్మా లింక్ లో వారు ఎవరైనా? అన్ని దొరుకుతాయండి, అన్ని పెన్ డ్రైవ్ దొరుకుతాయండి. కొన్ని ఆల్రెడీ మీ ఇద్దరు సిస్టమ్ లో యూట్యూబ్ లో ఉంటాయి డౌన్లోడ్. మన సుబ్రహ్మణ్యం గారి ద్వారా నేను తీసుకుంటా. మా సుబ్రహ్మణ్యం గారు ఇస్తారు నాకు అన్ని. అన్ని ఉంటాయండి, ఆల్మోస్ట్ అన్ని ఉంటాయండి. మన బద్రి గారు గురించి చెప్పారు కదా మీకు, ఆయన హౌస్ ఆఫ్ కామన్స్ లో మాట్లాడారు లండన్ లో. యూకే అంబాసిడర్ ఆయనకి సన్మానం చేశారు బద్రి గారు. అలాగే మాకు తెలియదండి. చాలా ప్రాముఖ్యత కలిగిన వ్యక్తి అతను. అలాగే సరే ఉంటాను మరి. నమస్కారం, అందరికి ధన్యవాదాలు. అయితే ఒక మాట అమ్మ, అపర్ణ ఎక్కడ నుంచి? ఏ అపర్ణ? కెనడా? అపర్ణనా?
దుసార్ల పర్ణి అదే అంటున్నాను, కెనడా పర్ణి. బాగానే ఉన్నా అమ్మా, అంతా కులాసా. మయూక్ సుముఖ్ ఎలా ఉన్నారు, కులాసా ఉన్నారా? వాళ్ళ స్కూల్ స్కూల్ నడుస్తున్నాయా? స్కూల్ నడుస్తున్నాయా బాగా? ఓకే ఓకే. సరే ఊళ్ళో ఉన్న రేపు సాయంకాలం మీటింగ్ అండి, అందరు కూడా 4 గంటలకి అక్కడ జేరేట్లో పెట్టుకోండి. చాలా ప్యాక్డ్ ప్రోగ్రాము. రాత్రి మళ్ళీ ఇంటికి వెళ్ళి వంట చేసుకోలేదు, టిఫిన్ కూడా పెట్టుకోండి. ఇంటి వాళ్ళకి అది కూడా చెప్తున్నాను, అలా చేసుకోండి. తప్పకుండా అందరూ కనీసం పౌదకు 4 ఇంటికి అలా వచ్చేట్లా పెట్టి, నేను కూడా 3, 3:30 జేరేట్లో పెట్టుకుంటున్నాను అండి అక్కడికి. ఎవరికైనా ప్రాబ్లం అంటే కాంటాక్ట్ చేయండి, మీకు ఆ నెంబర్ నా నెంబర్ ఉంది కనుక చెప్తుంటా. లింక్ అందరికి వచ్చిందని అనుకుంటున్నాను, అంటే మీకు వచ్చింది కదా, రాకపోతే కాంటాక్ట్ చేయండి. ఆ రకంగా మళ్ళీ మెసేజ్ అని అంటే రాత్రి పంపిస్తాను. మరి అందరికీ ధన్యవాదాలు అండి, కలుద్దాం. బలరామ్ గారు మీరు అవుట్ ఆఫ్ ఊళ్ళో లేని బలరామ్ అవును, అంతే కదా, మీరు మీరు విశాఖపట్నంలో ఉన్నారు కదా. సరే అక్కడ అయితే ఓ పని చేస్తున్నాడు, ఇది స్ట్రీమింగ్ చేస్తున్నారు అంటే ఆన్లైన్ పెడుతున్నారు అని చెప్పి అది మీరు ప్రోగ్రామ్ చూడొచ్చు. ఎక్కడ కూర్చో చూడలేదని చెప్పకండి, ఈ పట్టు తప్పించుకోలేరు. తప్పించుకోవద్దు, ఆ లింక్ ఆడ రాత్రికి వస్తే నేను పంపిస్తాను, అందరికి పంపిస్తాను మీకు. చూడాలి, వైజాగ్ లో ఉన్నారా బలరామ్ గారు?